హాయ్ అండి వెల్కమ్ టు ఓఆర్టీవీ తెలుగు మీ సురేష్ కలగ ఈ వారం ముచ్చటలో మన అతిథి ఎవరో తెలుసా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని జబర్దస్త్లో అడుగుపెట్టి చమక్చంద్ర గారి టీం ద్వారా మనందరినీ నవ్వించిన అదర్స్ ఆనంద్ గారు మరి ఆయనతో మన సరదా సంభాషణ మొదలెడద్దామా రండి మరి హాయ్ అండి హాయ్ అండి ఆనందకం జబర్దస్త్ ఆనందకం అదృష్ట ఆనందం యా అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి చాలా బాగున్నాను ఓకే ఈ లాక్డౌన్ స్ట్రిక్ట్గా పాటించారా చాలా చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నామండి గవర్నమెంట్ చెప్పిన విధంగా మోడీ గారి సూచనల మేరకు మన రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు బయటికి వెళ్లకుండా అవసరమైతేనే ఒక వారానికి సరిపడా తీసుకొచ్చుకొని ఇంట్లో పడేసుకొని కాకపోతే ఏంటంటే లాక్డౌన్ భర్తలందరికీ చాలా కఠినమైన రోజులే అండి పిల్లలకి రెస్ట్ ఇచ్చేసి ఇంకా వాళ్ళు చేస్తామన్నా కూడా ఎందుకు లేవే ఉన్నాను కదా అని అనాల్సి వచ్చింది పరిస్థితి రెండు రోజులు అలా జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా నిద్ర లేవడం మానేశారు ఇంకా అంట్లు దొంగకోవడం ఇల్లు ఊడ్చుకోవడం అన్ని మన పనులు మనకే బాగానే చాలా నేర్చుకున్నారు పర్ఫెక్ట్ ఇప్పుడు వాళ్ళు చేయని అవసరం లేదు వాళ్ళు లేకపోయినా బతికేత్తాం అంతే సో మరి ఏ ఏ వంటలు బాగా నేర్చుకున్నారు మోస్ట్లీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వంటలు నేర్పించిందండి మా అమ్మకి ఆడపిల్లలు లేరు నేను నా తమ్ముడు ఇద్దరమే మా అమ్మకి సో చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం కానీ వంటలు చేయడం కానీ మా అమ్మ బాగా నేర్పించింది సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ వెజ్ నాన్ వెజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పప్పుతో సహా బాగా చేస్తాను నేను చేస్తే అది లేని అనుకోవాల్సిందంతే అంత బాగా చేస్తాను ఓకే వెజ్లో ఏంటి మీ స్పెషాలిటీ నేను ఫ్రైస్ ఎక్కువ బాగా చేస్తానండి వెజ్లో చిల్లుండిపాయ కారం తోటి వంకాయ ఫ్రై మిస్ అంటే క్వారంటైన్ అయిపోయినా కూడా చేస్తూనే ఉండాలి నాకు రావండి వంటలో సో తనకు తెలుసండి తను తింటది బాగా నేను తను వంట చేస్తే తినే కంటే కూడా నేను వంట చేస్తే ఎక్కువ తింటుంది ఫుడ్ ఇంకా మనం అయితే పేర్లు పెడతాం వాళ్ళ పేర్లు కూడా పెట్టరు మళ్ళీ ఎక్కడ ఉండవు అవును వెరీ గుడ్ ఇంకేంటండి జబర్దస్త్ షూటింగ్ అది కొంచెం గ్యాప్ వచ్చింది అవునండి ఎలా అనిపిస్తుంది మరి జబర్దస్త్ కి దూరంగా ఉండడం ఓ పక్క ఒక ఈ ఫ్యామిలీకి దగ్గర ఉన్నా కూడా ఆ ఫ్యామిలీకి దూరంగా ఉన్న ఫీలింగే ఏ ఉందండి ఎనీవే బాధగా ఉన్నా కూడా భరించాల్సిన పరిస్థితులు జరుగుతున్నాయి మరి కరోనా వల్ల సో దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఇంకా అదే విషయం అందు ప్రజల ఆరోగ్య దృష్ట్యా అందరం ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి అయ్యో ఆయన ఎప్పుడు మా జడ్జి గారు ఎక్స్ అనొద్దు దయచేసి మా గాడ్ అతను చాలా బాగున్నారు తను బాగుండాలని కూడా కోరుకుంటున్నారు యూట్యూబ్ లో చూస్తున్నాం కదా అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడుతూ నిజంగా అవునండి ఎలా ఉన్నారు ఏంటి ఎలా ఉండాలి లాక్డౌన్లో ఇవన్నీ గైడెన్స్ గైడెన్స్ ఇస్తున్నారు మాకందరికి కూడా ఫస్ట్ నుంచి ఆరోగ్యం దృష్ట్యా మా జబర్దస్త్లో ప్రతి ఆర్టిస్ట్కి కూడా హెల్త్ దృష్ట్యా తను మంచి సూచనలు ఇస్తుంటారు సార్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి ఫుడ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా నడుచుకోవాలి సో మా అందరికీ జడ్జ్ అంటే జడ్జ్ కంటే కూడా ఒక గురువు అని చెప్పడం ఉత్తమం అండి సార్కి ఈ సందర్భంగా మాకు మా మాకింత ఔన్నిత్యాన్ని ఇంత తెలివితేటల్ని ఇంత మార్గదర్శకాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించిన మా నాగబాబు గారికి ఎప్పటికో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ యాక్చువల్లీ నేను కూడా చేశాను జబర్దస్త్ లో ఒకటి రెండు ఎపిసోడ్స్ అవునా అదిరే అభిగారి గారి టీమ్ అంటే మీరు యాక్టర్ యాంకర్ కదా అదిరే అనవసరం వచ్చి నేను అన్ని యాక్టర్ అంటే అన్ని కదండి యాక్టర్ లో యాంకర్ కూడా యాక్టర్ లో పార్టే కదా ఓకేనండి సో అన్ని నటనలకి ఇది నటనే యా ఓకే నైస్ అండి సో ఇప్పుడు మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి జనాలు నవ్వించడానికి మంచి స్క్రిప్ట్ అది రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారా బేసిక్గా భగవంతుడి ఇచ్చిన జ్ఞానం కొద్దిగా ఉందండి రైటింగ్ కూడా రాస్తాను నేను స్కిట్లు కూడా రాసుకుంటాను సో ఈ గ్యాప్లో స్కిట్స్ కూడా రాసుకుంటున్నాను బేసిక్గా మీరు చాలా రైటర్ కదా చాలా అవునండి స్కిట్స్ అది కూడా రాసారు మీరు చాలా టీమ్స్కి అవునండి సో ఇవి గ్యాప్లో ఖచ్చితంగా స్కిట్లు రాసుకుంటున్నాము సో వన్స్ షూటింగ్ అది స్టార్ట్ అయితే ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి మంచి స్కిట్లు చేసి జనాన్ని బాగా నవ్వించగలిగే నమ్మకం అయితే మాకుంది యా నేనే కాదు మా ఎంటైర్ టీమ్ లీడర్స్ అందరూ అదే పనిలో ఉన్నారు యా మీ వన్ ఆఫ్ ది టీమ్ లీడర్స్ సత్యపండి గారు టచ్ ఎప్పటికీ ఉంటాడు ఒక బాబాయ్ అతను టీం లీడర్ అనే కంటే కూడా కో టీం లీడర్ అనే కంటే కూడా ఒక బాబాయ్ నాకు బాగుంటాడు ఎప్పుడు టచ్లో ఉంటాం ఎప్పుడు మాట్లాడుకుంటాం ఇంకేంటండి మరి అసలు మీది ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఎలా వచ్చారు హైదరాబాద్కి దిల్సుఖ్ నగర్కి మణికొండకి అన్నపూర్ణ స్టూడియోకి కూడా స్టూడియోకి ఇది ఒకసారి చెప్పండి ఇది చాలా ఇంట్రీస్లో కూడా చెప్పానండి మీరు కూడా అడిగారు కాబట్టి మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను నేను పుట్టింది నెల్లూరు దగ్గర అండి మా అమ్మ వాళ్ళు అప్పుడు ఎన్టీ రామారావు గారు భూములు ఇచ్చినప్పుడు మా కుటుంబానికి ఐదు ఎకరాలు ఇచ్చినప్పుడు మా నాన్నగారు రాజమండ్రి మా తాతద రాజమండ్రి నర్సాపురం పాలకొల్లు అండి అక్కడ నుంచి వలస వచ్చారు చీరాలకి చీరాల నుంచి ఈ భూములు ఇచ్చినప్పుడు నెల్లూరుకు వచ్చారు నేను అక్కడ పుట్టాను సో మా నాన్న వాళ్ళు రైతు కుటుంబం అన్నమాట పొలాలు మగ్గాలు అన్ని మగ్గం వరకు కూడా మేము శారీలగిరిని వేసేవాళ్ళు మా నాన్నగారు సో నెల్లూరు దగ్గర నుంచి వింజమూరు వింజమూరు దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్ లోపలికండి అక్కడ పొలాలు ఉండేవి అక్కడ మాకు కరెంట్ వచ్చి కూడా రీసెంట్లీ ఫైవ్ ఇయర్స్ అయింది మా ఏరియాకి కరెంట్ వచ్చి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఈ సమాజంలో మాకు మొన్న మొన్న కరెంట్ వచ్చింది సో అంటే నేను ఆల్మోస్ట్ చీకటి బతుకులు అనుభవించాం మేము చాలా కష్టపడ్డాము మా ఇంట్లో పాములు ఉండేవి మా ఇంట్లో కప్పలు ఉండేవి మా ఇంట్లో తేళ్ళు ఉండే అవి కుడుతుండేవి మా నాన్నకి మా పిల్లల్ని మాత్రం మాకు మాత్రం కుట్టకుండా కాపాడుకున్నారు మా అమ్మ వాళ్ళు వాళ్ళకి నిద్రలు ఉండేవి కాదు అలా అంత కష్టపడ్డామండి అంత కుగ్రామం అండి అంటే బాగా లోపలకండి ఇంకా పొలాల దగ్గరే వీళ్ళు ఇల్లు వేసుకుని అనమాట ఒక వింజమూరు అనే ఒక టౌన్ ఉంటుంది అక్కడికి మేము ఉండేదానికి పదమూడు కిలోమీటర్ల తేడా ఉంటుంది సో మూడు కిలోమీటర్ల అవ నాలుగు కిలోమీటర్ల అవతలకు కూడా పవర్ ఉంది కానీ మా ఏరియాకి స్తంభాలు రాలేదు అనమాట స్తంభాలు కరెంటు లైన్ వేయలేదు సో అది చాలా పోరాడిన తర్వాత మొన్న జరిగింది అది సో అలా అంత కష్టవాళ్ళు ఉన్నాయండి చాలా కష్టపడ్డావు నేను చదువుకోవడానికి కూడా మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవాడిని ఒక గులకరాళ్ళు అవి ఉండే రోడ్డు సిమెంట్ రోడ్డు కూడా కాదు మాది మట్టి రోడ్డు ఉండేది ఆ మట్టి రోడ్లో ఒక స్కూల్కి వెళ్ళాలంటే నేను మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మూడు కిలోమీటర్లు నడిచి రావాలి అలాంటి పరిస్థితుల్లో చదువుకొని ఏడో తరగతి వరకు ఆ తర్వాత చీరాలు వచ్చి అక్కడ టెన్త్ క్లాస్ కంప్లీట్ కూడా వీధి దీపం కూడా కాదండి అదేంటి కిరోసిన తోటి గవర్నమెంట్ కిరోసిన్ ఇచ్చేది మాకు ఆ కిరోసిన ఆయిల్ బుడ్డి దీపాలు వెలిగించి దాని కింద చదువుకునేవాడిని సినిమా చూడాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా మనం ఇంటి బయటకు వెళ్తే సరిపోద్ది కానీ మా ఊళ్ళో పది కిలోమీటర్లు బస్సు కోసం గంటల గంటలు వెయిట్ చేసి ఆ బస్సు వస్తే ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ రావాలంటే ఒక వన్ డే పట్టేది మొత్తం సరుకులో ఏది పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో చదువుకొని అయిపోయింది ఆఫ్టర్ టెన్త్ హైదరాబాద్ వచ్చానండి రెండు వేల నాలుగులో చాలా కష్టపడ్డాను చాలా ఇబ్బందులు జరిగినాయి సిటీలోకి వచ్చాక మా మామయ్య హెల్ప్ చేస్తాడు అనుకోని మా అమ్మ తాలిబొట్టు అమ్మేసి ఇచ్చేసింది మా అమ్మ తమ్ముడు అతనికి ఏదో డబ్బులు అవసరం అంటే సర్లే తమ్ముడు హెల్ప్ చేస్తారు కదా వాడికి అంటే ఏవో పేర్లు చెప్పాడు కొందరి దగ్గర జాయిన్ చేస్తానని సరే అవన్నీ జరగలేదు నేను ఒక మూడు రోజులు బస్ స్టాప్లో పడుకున్నానండి అతను చీట్ చేయటం వల్ల అప్పుడు మా అమ్మోలు మూటమ్ములు సర్దుకొని మా తమ్ముడిని తీసుకొని వచ్చేసి ఒక సైకిల్ నాలుగు మూటలతోటి వచ్చామండి హైదరాబాద్ ఈరోజు భగవంతుడి వల్ల ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని పనులు చేసుకున్నా జబర్దస్త్ పుణ్యమా మల్లెమాల సంస్థ పుణ్యమా ప్రసాద్ రెడ్డి గారి పుణ్యమా అంటూ ఒక ఇల్లు కొనుక్కున్నాం కారు కొనుక్కున్నాం లైఫ్లో పెళ్ళి పిల్లలు అన్నీ బాగున్నాయండి థ్యాంక్స్ టు ఎప్పటికీ రుణపడతామండి మా జబర్దస్త్కి అలాగే మా జడ్జెస్కి మా డైరెక్టర్స్కి మా మణికంఠ గారికి మా శ్రీపాద గారికి అలాగే మా కో మా కో డైరెక్టర్స్ జేకర్ ఇంకా సురేష్ నరేందర్ సురేందర్ ఇంకా చాలామంది ఉన్నారు సో ఇంకా ఎవరి పేరు అని ఏమనుకోవద్దు సో అందరికీ రుణపడి ఉన్నాయండి ప్రతి ఒక్క టెక్నీషియన్కి ప్రతి ఒక్క కెమెరామెన్కి మీ ఛానల్ తరపు నుంచి ఒక ప్రగాఢ అభినందనలు తెలియజేసుకుంటున్నాను జబర్దస్త్ని ఆదరించిన ప్రేక్షకులకి హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులే దేవుళ్ళు కాబట్టి సో నా కష్టాలని పోని నా ఈ సాయం జరిగిన తర్వాత ఫస్ట్ టెలికాస్ట్ అయిన స్కిట్ కండి వ్యవస్ చెప్పు నాకు ఫైవ్ ల్యాక్ వచ్చిందండి సో నేను అంత వస్తుందని మేము అనుకోలేదు నేను కానీ సత్యపండి బాబాయ్ గారు కానీ అనుకోలేదు సో మేము ఎలా చేస్తాం ఎలా చేస్తాం అనుకున్నాము సో అది రీచ్ అయింది పబ్లిక్ కూడా బాగా వెళ్ళింది సో వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ అసలు అంటే మీరు రావడం రావడమే జబర్దస్త్లో ఎంట్రీయా లేకపోతే లేదండి రావడం రావడం ఏం జబర్దస్త్ ఎంట్రీ కాదు సిటీకి వచ్చిన తర్వాత మేము ఇంకా ఎవరు తెలియదు కదన్న మనకి అప్పుడు మాకు సైకిల్ ఉంటే ఆ సైకిల్ కూడా పోయింది దొంగలు కొట్టేశారు డబ్బులు తెచ్చుకుని డబ్బులు బస్సులో పోయినాయి ఇంకా మాకు యాక్చువల్లీ మేము బతకాలంటే మేము రెండు కట్టే పరిస్థితుల్లో కూడా లేం ఒక మహాన్ బావుడు మురళీసార్ అని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను అతను ఇల్లు ఇచ్చి నీకు డబ్బులు వచ్చినప్పుడు రెంట్ ఇవ్వండి అన్నాడు అదే పాడుబడిపోయిన ఇల్లు దాన్ని బాగు చేసుకొని మా అమ్మకు దోమలు కుట్టేసి ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డాము పాల ప్యాకెట్లు వేసానా మేస్త్రి పని చేసామా చాలా కష్టాలు పడ్డామండి ఇంకా అవన్నీ కష్టం అంటే కష్టమే ఇంకా అంతే కష్టపడినోడికే కష్టం కొంచెం తెలుస్తుంది సో ఆ ఎర్నింగ్ చేసుకుంటూ నా రోజు కూలి మీరు నమ్మరు ఎనభై రూపాయలు రోజుకి అంటే నెలకి కష్టపడి వెయ్యి రూపాయలు సంపాదిస్తే గొప్ప విషయం అండి అప్పుడు ఏ సంవత్సరం రెండు వేల ఐదులో అండి రెండు వేల నాలుగు ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఐదులో వెయ్యి రూపాయలు వస్తే ఎక్కువ మాకు అలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ సంపాదించుకుంటూ ఏదో ఉన్నంతలో చూసుకుంటూ ఇంకా ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్తాను ఎప్పుడు కారుగా ఉంటాను ఎప్పుడు హీ మా ఊళ్ళో ఏమో టెన్త్ క్లాస్ అయిపోతే నేను హీరో అవుతున్నా అని చెప్పి వచ్చేసాను అంటే ఊళ్ళో అంటే అదే అనుకుంటున్నా ఇక్కడికి వచ్చాక అసలు మనం హీరో అవుతాం ఆర్టిస్ట్ అవుతాం ఏమవుతామో ఇప్పుడు వచ్చి తెలియదు సో అసలు ఏంటి ఏంటనేది అసలు పని చేస్తే ఐదు ఫ్లోర్లు సిమెంట్ బస్తాలు మోసేటప్పుడు ఏడ్చుకునేవాడిని అండి కూర్చొని కాలేజ్ పిల్లలు అలా కాలేజ్కి వెళ్ళి వస్తుంటారు నా టెన్త్ క్లాస్ అండి నేను టాప్ టెన్లో మా స్కూల్లో నా సెవెంత్ ర్యాంకు నా నాలుగు వందల ముప్పై ఎనిమిది గవర్నమెంట్ స్కూల్లో నాకు వచ్చిన స్కోరు నేను ఏడ్చుకునేవాడిని ఇంటర్కి వెళ్తుంటారు అందరు చదువుకుంటున్నారు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని బాధపడేవాడిని చాలా ఏదో జరిగి అద్భుతం జరగాలి కానీ ఏదో ఇంకా ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఈ సిమెంట్ పనులు ఉంటే ఇలాగే ఉంటాయని ఒక అతను హెల్ప్ చేస్తే నాగతేజ అని చెప్పి జూనియర్ పోస్ అనే అతను అతను రెస్టారెంట్లో వర్క్ చేయించాడండి రెస్టారెంట్లో పదిహేను వందల శాలరీ టిప్స్ ఉంటాయి అది ఒక రెండు మూడు నెలలు చేసి అంటే వన్ ఇయర్ వర్క్ల్లోనే ఉన్నామండి ఇండస్ట్రీ సైడ్కి కూడా రాలేకపోయాము వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రాలేకపోయాం తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను అప్పుడు పార్ట్ టైం జాబ్ పెట్టుకున్నాను ఇంటర్ చేస్తూ పార్ట్ టైం చూస్తే సండే సండే సినీ ఫీల్డ్కి ట్రై చేసేవాడిని వచ్చి ఏదన్నా కలవడం అని టెన్త్ ఆపిసే టెన్త్ ఆపలేదు వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంటర్ జాయిన్ అయ్యాను రెస్టారెంట్స్ పుణ్యమా అని చెప్పేసి కొద్దిగా డబ్బులు వస్తున్నాయి పర్లేదు అంటే అప్పుడు మా నాన్నకి శాలరీ మూడు వేలు నాకు ఆరు వేలు వచ్చే రెండు వేల రెండు పేరు నాలుగు వేలు మిగిలే ఈ నాలుగు వేలతోటి మా అమ్మ అడ్జస్ట్మెంట్ చేసేది మాకు రేషన్ బియ్యంఐ తెచ్చుకునే వాళ్ళము సో అప్పుడు సినిమాల్లో చిన్న చిన్నగా ట్రై చేసుకుంటూ ఎవరు అని ఈ అని నడుచుకుంటూ తిరిగేవాడిని అండి వచ్చి రోజంతా తిరిగేవాడిని నడుచుకుంటా ఎంతమంది మోసం చేస్తారంటే ఇక్కడ అక్కడ అప్పులో సినీ ఫీల్డ్ ఉంటుంది డౌన్లో నాశనం చేసేస్తుంటారు మనల్ని ఈ కృష్ణానగరు ఈ గణపతి కాంప్లెక్స్ ఇదంతా దయచేసి ఆర్టిస్ట్గా కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వీళ్ళు ఎవరిని టచ్ కాకండి మీరు ఎవరు మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకొస్తే ఆర్టిస్ట్ అవ్వాలనుకుని వస్తువే కంపల్సరీ ఒక పెద్ద డైరెక్టర్ను వాళ్ళనే కలవండి తప్ప ఏ చిన్న వాళ్ళని కలవద్దు నాకు వాళ్ళు తెలిసి తెలుసు వాళ్ళు ఎవరు నమ్మొద్దు వాళ్ళందరి చేతిలో నలిగిపోయానండి నేను బాగా కట్ చేస్తే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళానండి బాబు మేస్త్రి మేస్త్రి ఇది మన దాసర నారాయణరావు గారి మూవీ బాబు జగవతి బాబు గారిది ఇలాంటి కొన్ని మూవీస్కి అస్ట్ జూనియర్ గుంపుగా వెళ్ళేవాడిని ఎవరైనా పరిచయం అవుతారని అది వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత చాలా ట్రై చేశాను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి షార్ట్లైట్ మూవీస్ వచ్చినప్పుడు వాటిలో చేశాను ఒక ఐదు ఆరు పిక్చర్స్ చేశాను నాకు వచ్చింది ఆడిషన్లో నేను ఫస్ట్ సెలెక్ట్ ఒక పెద్ద మూవీ చేశానంటే టీ ప్రభాకర్ గారు మన బతుకమ్మ చేశారు కదా కిస్కింద కండ సూపర్ స్టార్ కృష్ణ గారితో చేశారు అతను ఆడిషన్లో సెలెక్ట్ చేసి తన తమ్ముడు కొడుకుని హీరోగా పెట్టే శ్రవణ్ బా అబ్బాయి బాగా చేస్తాడు ఆ అబ్బాయిని పెట్టి ఒక కాలేజ్ స్టోరీని ఒక సినిమా చేశాడండి కాలేజ్ స్టోరీ మోనల్ గజ్జర్ హీరోయిన్ సుడిగాడు మల్లర్ నరేష్ గారితో చేసింది అతను హీరోయిన్ తన ఫస్ట్ పిక్చర్ అది అందులో నేను వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ చేశానండి ఆ తర్వాత జబర్దస్త్ ఇంకా చిన్న చిన్న స్టెప్ స్టెప్ వేసుకుంటూ వచ్చాను ఇంత ప్రయాణం ఉందండి చాలా స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారు కదా మామూలుగా మనం ఎవరిదైనా కొంతమంది పెద్దవాళ్ళ సక్సెస్ స్టోరీస్ మనం వింటున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అన్ని స్ట్రగుల్స్ ఇలాగే ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి మీరు ఫేస్ చేసినట్లుగా సో అప్పుడు మీకు అనిపించిందా సో నేను ఇంత ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు నేను సక్సెస్ సాధిస్తాను అని ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ ఆ హోప్ ఉంటే కదండి ట్రై చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈరోజు అంటే ఒకటండి నేను ఫెయిల్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదండి ఫస్ట్ థింగ్ నేను చేస్తా వస్తే వస్తుంది లేకపోతే ఇంటికి వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు చావైనా బతుకైనా ఇండస్ట్రీయే ఇండస్ట్రీలో గెలవాలి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి సినీ ఫీల్డ్లో ఆనంద్ అంటే ఒకడు ఉన్నాడు కొద్దిగా యాక్టింగ్ చేస్తాడు ఫస్ట్ హీరో అనిపించిందండి ఆ తర్వాత తెలిపోయిందా తెలిపోయింది అసలు ఆనంద్ అంటే ఒకడు ఉన్నాడు తెలియాలి కొద్దిగా పేరు వెళ్తే చాలు మా అమ్మ మా అమ్మ కోరిక అండి యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని చేయాలనేది ఆమె కోరిక తీర్చాలనేది నా ఉద్దేశం అంతే ఏదో కొద్దిగా ఆ పెద్ద పెద్ద స్టార్ల మధ్యలో కొద్దిగా చిన్న క్యారెక్టర్ చేసినా ఓ చిన్న క్యారెక్టర్ చేసినా సంతోషం సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద కనబడితే ఆనందం అలా ఆలోచించాను తప్ప ఫెయిల్ గురించి ఎప్పుడు ఆలోచించలేదండి ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది ఇప్పుడు వచ్చింది కూడా ఒక మాదిరి సక్సెస్ అండి భగవంతుడి వల్ల ఇంకా పెద్ద సక్సెస్ రావాలి నాకు అని నేను కోరుకున్నా పెద్ద సక్సెస్ మీన్స్ ఎంఎంలో చిన్న వెన్నెల కిషోర్ గారు ఇంకా వాళ్ళు పెద్ద సక్సెస్ అండి ఇంకా ఇంకా చిన్న స్థాయి ఏదైనా క్యారెక్టర్ కేటగిరీ ఉంటే అంత చిన్న ఒక ఆనందం లాగా చిన్న కేటగిరీ ఉంటే చాలు అదే ఒక ఆనందం అండి అండి పెద్ద ఆర్టిస్టులు అందరితో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కసారి కనిపిస్తే ఆనందం అండి ఇంకా చాలు ఇంకా అంతకంటే పెద్ద కోరిక అప్పటికి మళ్ళీ పెరుగుతాయి కోరిక ఇంకా కోరిక అంటే మాట్లాడేజేమో అండి అంటే యాక్చువల్గా మీరు వచ్చిన హీరో ఆ కానీ ఆ కోరిక కూడా తీరినట్లుందిగా ఒక సినిమాలో ఏదో అవునండి రింగ్ టోన్ అని చెప్పేసి సంతోష్ పార్లవర్ అంటే మన థర్టీ ల్యాక్స్ లో ఫార్టీ ల్యాక్స్లో మూవీస్ ఈ మధ్య ఆ మధ్య చేశారండి షార్ట్ లైట్ బిజినెస్ ఉన్నప్పుడు చేశారు దాంట్లో రింగ్ టోన్ అనే ఒక సినిమా చేశాను బట్ అది మిడిల్ లో ఆగింది కొన్ని డబ్బులు ఇబ్బందుల వల్ల షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు షూటింగ్ ఇంకా ఇంకొక సాంగ్ చేసేది ఉందండి ఇంకొక రెండు మూడు సీన్లు ఉన్నాయి అది అయితే పార్ట్ అయిపోతుంది చేసి రిలీజ్ అందు ప్రొడ్యూసర్స్ టాగ్బాగ్ ఇప్పుడు మీరు కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు కాబట్టి సో జబర్దస్త్ ఆనంద్ హీరోగా చేశాడని చెప్పి జనాలు కూడా వెళ్తారు కదా అంటే ఎంత వెళ్తారో తెలియదు బట్ వెళ్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా మీకు జబర్దస్త్ ద్వారా ఈ పబ్లిక్లో ఎలాంటి రికగ్నిషన్ వచ్చింది మీకు జబర్దస్త్ ద్వారా ఈ అబ్బాయి బాగా చేస్తాడు నవ్విస్తాడు ఉన్న కాసేపు ఉన్న బాగా కడుపుబ్బ నవ్విస్తావు అని చాలా చోట్ల చాలా మంది నోళ్ళతో విన్నానండి కొంత ఈ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ మీరు జబర్దస్త్ ఆనంది కదా మీరు జబర్దస్త్లో బాగా చేస్తారండి అది ఒకటి వచ్చిందండి భగవంతులు లేడీ గెటప్స్ చేసేవాడిని లేడీ ఫ్యాన్స్ ఉన్నారు నాకు బాగా ఆంటీలు కానీ వాళ్ళు కానీ మీరు లేడీగా తప్పేస్తే చాలా బాగా చేస్తారని అలాంటి గుర్తింపు ఉందండి అసలు జబర్దస్త్లో వచ్చారు ఆటోలో వచ్చానండి అంటే ఆటోలో వచ్చారా కార్లో వచ్చారా అని కాదు అదే అండి ఆ గేట్ ఉంది కదండి అన్న వాచ్మెన్ ఉంటే బత్యం ఓకేనండి బాగుందండి కామెడీ టైం థ్యాంక్ యూ మీరు ఫీల్ అయినట్టున్నారు సరే నేను ఎంజాయ్ చేస్తున్నా ఓకేనండి కూడా అలాగే ఆటోలో వస్తే బాగుండేది మీరు ఆ రోజు కార్లో వచ్చి ఉంటారు గేట్ తీసు సరే ఓకేనండి జబర్దస్త్కి ఎలా వచ్చానంటే ఫస్ట్ నాకు రమణారెడ్డి గారని ఒక వ్యక్తి వేరే షో ద్వారా పరిచయం అండి రమణారెడ్డి గారు అతను ఆర్టిస్ట్ చాలా సినిమాల్లో చేస్తున్నాడు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలన్నిట్లో కూడా సురేందర్ రెడ్డి గారి మూవీల్లో కానీ పెద్ద సినిమాలన్నిట్లో ఉన్నాడు అతను డైలాగ్ ఆర్టిస్ట్ రమణార్ రెడ్డి పేరు సో అతను పరిచయం ఉన్నాడు నేను మా అమ్మ వన్ జబర్దస్త్ స్టార్ట్ అయిన కాడి నుంచి వన్ ఇయర్ ముందు నుంచి చెప్తుంది నాకు వెళ్ళరా వెళ్ళరాని ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా నువ్వు కూడా చేయరా అంటే నాకు ఏమో టెన్షను ఎవరిని అడగలేను భయము ఒకవేళ రాణిస్తారో లేదని టెన్షను ఏం చేయాలో అర్థం కాదు మా అమ్మేం వెళ్ళమంటుంది సరేలే అని చెప్పి వెళ్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్తే రానివ్వలేదు వాళ్ళు రానివ్వకపోతే చాలాసేపు ఆడ గేట్ కాడ వెయిట్ చేశాను వెయిట్ చేసి ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి ఒక అతను ఇంకా లోపలి తీసుకెళ్ళాను అండి లోపలికి వెళ్ళిన తర్వాత అతను పరిచయం అయ్యాడు రమణారెడ్డి గారు లోపల ఉన్నారు ఆయన అడిగితే ఆ రోజు షూటింగ్ జరుగుతుంది ఆ నెక్స్ట్ జబర్దస్త్ జరుగుతుంది ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే వన్ డే వన్ డే గ్యాప్ ఉంటాయండి రెండు టికెట్ ఆ రెండు రోజులు గేట్ లోపలే ఉండిపోయానండి ఇంక నేను బయటికి రాలేదు బయటకు వస్తే మళ్ళీ ఎంట్రీ ఉండదు కదా అక్కడే ఉండిపోయాను ఫుడ్ లేదు స్నానం లేదు ఏం లేదు అలాగే ఉండిపోయాను ఆ రెండో రోజు చిత్రం సీన్ అన్నయ్య నన్ను చూసి నా బాధ చూసి స్కిట్ రైటింగ్ కూడా పనికొస్తాడని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల తను తీసాడండి ఆ రెండో రోజే స్కిట్ ఎక్కాను నేను జూనియర్గా ఎక్కాను అంటే నలుగురు ఎక్కుతారు వెనక ఎప్పుడు మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్లాగా దాంట్లో ఎక్కాను ఆ నెక్స్ట్ నుంచి అతను స్కిట్లు రాసుకురమ్మంటే స్కిట్లు రాసుకొని వెళ్ళి చూపించడం అన్నయ్యకి చూపించడం వాళ్ళంతా చూపించడం ఓకే ఆ నెక్స్ట్ నుంచి మంచి క్యారెక్టర్స్ చేశానండి భగవంతుడి దేవ్ వల్ల ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిందంటే చిత్రం సీన్ అన్నయ్య ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ తర్వాత సీన్ అన్నయ్య మానేసాక నన్ను చారు తీసిందంటే మా గురువు గారు చంద్ర గారండి అతను వెళ్ళి అడగంగానే చూసి సరే నన్ను చేస్తావు కదా ఉన్న దాంట్లో ఏదాంట్లో అని చెప్పేసి చార్ తీశారు జబర్దస్త్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అంటే మా చెమ్మక చంద్ర అండి ఎవరైనా వస్తే పాపం వాళ్ళకి సాయం చేస్తాడు హెల్ప్ చేస్తాడు క్యారెక్టర్స్ ఇస్తాడు వ్యక్తిపరంగా వ్యక్తిత్వ పరంగా పర్సనల్గా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతను పాపం మా అందరికీ హెల్ప్ సాయం చేస్తారు సో అతను ఇచ్చారు అతను ఇచ్చినప్పుడు లేడీ గెడప్పులు అవి చేసుకుంటూ కొద్దిగా జబర్దస్త్కి పరిచయం అయిపోయాను సుపరిచిత అంటే మీరు రాసిన స్కిట్లలో మీరు యాక్ట్ చేశారా నేను అప్పుడు సీన్ అన్నయ్యకి రాసినప్పుడు ఆ స్కిట్లలో నేను యాక్ట్ చేశాను చంద్రన్నయ్య అక్కడ స్కిట్ రైటింగ్ అదేం లేదు నాకు జస్ట్ నేను యాక్టింగ్ చేయటానికి అక్కడ ఓకే ఓకే ఆయన స్కిట్స్లో ఉన్నాయి కదా మీరు బాగా ఎలివేట్ అవును అవునండి ఓకే ఓకే ఆయన అప్రిసియేషన్ ఎలా ఉండేది మీరు అంటే ఎవరైనా మంచిగా టైమింగ్లో చేసే ప్రతి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తారండి తనకు అనుగుణంగా ఎలా ఉండాలో యాక్టింగ్ చేసి చూపిస్తాడు ఈ టైమింగ్లు ఇలా చేయాలని చూపిస్తారు యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటారు ఎందుకంటే అది చేయడానికి వచ్చింది దానికే మేము ఏమైనా తప్పులు చేస్తే మాత్రం గట్టిగా చెప్తారన్నమాట అలా కాదు ఇలా చేయి ఇలా చెప్పాను ఎందుకు మర్చిపోయావు అని చెప్పేసి గట్టిగా చెప్తారు ఆ భయం వల్లే నేను ఈరోజు యాక్టింగ్ నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర కామెడీ టైమింగ్ అది అంటే యాక్చువల్లీ నాకు తెలియదు కదా యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు ఎక్కడ చేయలేదు ఎక్కడ నేర్చుకోలేదు నేను నేను డైరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చేసాను బట్ అన్నయ్య దగ్గర చాలా నేర్చుకున్నాను అంటే ఫస్ట్ స్కిట్ ఏది అంటే మీ నాగబాబు గారు రోజా మేడం దృష్టిలో పడిన ఫస్ట్ స్కిట్ ఫస్ట్ స్కిట్స్ అంటే చిత్రం సీన్ అన్నయ్య దగ్గరేనండి అందులో మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను లేడీ గెటప్స్ పని మంచి క్యారెక్టర్ చేశాను ఒక ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఒక వ్యక్తి అలా నటిస్తాడని మిమిక్రీ ఐటెం చేసి చేశాను అవునండి బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని కూడా అలా అలా అంటే ఆల్మోస్ట్ ఒక పదమూడు పద్నాలుగు స్కిట్లు వరకు ఎంటైర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్లు చేశాను చిత్రం సీన్ అన్నయ్య దగ్గర అప్పుడే కొద్దిగా మేడం గారు కానీ సారక్ కానీ కొద్దిగా ఈడొకడు టైమింగ్లో చేసేవాడు ఉన్నాడు అని కొద్దిగా అర్థమైంది ఈవెన్ చంద్రన్న దగ్గర అంటే చిన్న టీం అది చిన్న టీం అని పెద్ద టీం అని పక్కన పెడితే ఏంటంటే కొద్దిగా పేరున్న టీమ్ నుంచి పేరు అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి టీమ్స్ కూడా వ్యూవర్షిప్ కూడా చంద్రన్నది టాప్ నెంబర్ వన్ పొజిషన్ చంద్రన్న చంద్రన్న దగ్గర నేను చేయగలిగినప్పుడు ఓకే వీడి చేస్తాడు వీడి టైమింగ్లో చేస్తాడు అనేది సార్ వాళ్ళకి అర్థమైంది అంటే ఏ టీంలో అయినా మిమ్మల్ని ఎవరైనా కొంచెం పక్కన పెట్టినట్టు అనిపిస్తే మీరు వేరే టీంకి వెళ్ళిపోతున్నారు కదా పక్కన పెట్టినట్టు అనిపిస్తే నేనే వెళ్ళను అండి అలా ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళకేమైనా ఇబ్బంది పెడుతున్నానని నాకు అనిపించిన రోజు ఖచ్చితంగా పక్క వెళ్తాను కానీ ఇబ్బంది పెట్టినా కూడా ఉన్నదా ఇబ్బంది పె ఇబ్బంది వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారనేది నాకు తెలిస్తే మాత్రం ఇంకా నేను వాళ్ళ దగ్గర ఉండలేను ఖచ్చితంగా పక్క టీంకి వెళ్ళిపోతాను పక్క టీంకి మీన్స్ అది కూడా ఇంతకుముందు తెలిసిన అన్నవాళ్ళు వాళ్ళు రారా చేసుకో అని పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటే అలిగి వెళ్ళిపోతూ ఉంటారా లేకపోతే అలిగి అట్లా ఫ్రెండ్షిప్ అండి అందరితోటి ఎన్ని టీంలు మారో ఇప్పుడు నేను పెద్ద గేమ్ మారలేదండి ఒక అంటే అన్నయ్య దగ్గర కొద్దిగా వేరే ప్రాబ్లం వల్ల నేను పక్క జరగడం వల్ల ఒక మూడు టీములు చేశాను లేకపోతే అన్నయ్య దగ్గరే ఉండిపోయేవాడిని ఆ తర్వాత ఫైనల్లా మళ్ళీ అన్నయ్య దగ్గరికి వచ్చి కంటిన్యూ ఇప్పుడు టీం లీడర్ అయ్యే వరకు అన్న దగ్గరే ఉండరు అవునంటే మీరు కదా ఫస్ట్ అవునండి ఎందుకు ఆయన వెళ్ళిపోయారు జబర్దస్త్ నుంచి తను ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఇంకేం చెప్పాలి నేను ఇది హైపోతేటికల్ క్వశ్చన్ తను వేరే బిజీ మూవీస్లో వాటిలో కొద్దిగా బిజీ అయ్యి ఇంకా తను ఇది అంటే రాసుకోవాలి చేసుకోవాలి కొద్దిగా దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి డేట్స్ ఎక్కువ ఇవ్వాలి జబర్దస్త్ ఉన్న రోజు ఒకరు ఆగినా కూడా ఇంకొకరికి ప్రాబ్లం అవుతుంది సో అందుకని తను అవాయిడ్ అయ్యారండి ఓకే ఓకే మీరు ఇప్పుడు ఇంత ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు ఒక టీం లీడర్ కూడా అయ్యారు సో ఇదంతా మీ మదర్ ప్రోత్సాహంతోనే జరిగింది మా అమ్మా నాన్న ప్రోత్సాహంతో అమ్మా నాన్న ప్రోత్సాహంతో జరిగింది సో ఇప్పుడు ఈ ఈ ఫస్ట్ లైఫ్లో మీరు ఫస్ట్ సక్సెస్ ఇండస్ట్రీలో ఒక మంచి విజయం సాధించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి ఇప్పటికే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే మీకు ఫస్టే చెప్పాను ఒక దీపం కింద చదువుకున్న ఒక సాధారణమైన ఒక పల్లెటూరు వాతావరణంలో పెరిగి ఈరోజు ఒక పది మంది నాతో సెల్ఫీలు దిగుతూ దిగే ఆ స్థాయికి ఎంతమంది రాగలుగుతారో తెలియదు చాలామంది రాలేని పొజిషన్లో కూడా చాలామంది ఫిఫ్టీ ఇయర్స్కి అయినా కూడా ఆర్టిస్ట్ కాలేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ నేను వచ్చి ఓ పది మంది సెల్ఫీ దిగే రేంజ్కి వచ్చానంటే ఆ రేంజ్కి మీన్స్ రేంజ్ అంటే కూడా ఓ పేరు సంపాదించుకున్నానంటే అది చాలా సంతోషకరమైన విషయం యాక్చువల్లీ మా సక్సెస్ దీన్నే నేను సక్సెస్ అనుకుంటున్నాను వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఏంటంటే నా నా నచ్చిన ఫీల్డ్లో వర్క్ చేసుకుంటూ నాలుగు డబ్బులు తెచ్చుకుంటూ ఫ్యామిలీ హ్యాపీగా ఉందండి సో వాళ్ళు ఇక్కడికే చాలా హ్యాపీ ఇంకేదైనా బిగ్ సక్సెస్ వస్తే ఇంకా హ్యాపీ ఇంకా సంతోషానికి లిమిట్స్ లేవంతే చమక్చంద్ర గారు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీరు కానీ సత్యపండి గారు కానీ టీం లీడర్స్ అయ్యారు అవునండి అంటే ఎందుకు అప్పటిదాకా మీకు అవకాశం రాలేదా లేకపోతే ఎందుకంటే మీరు నాకు తెలిసి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఉన్నారా జబర్దస్త్లో సో మరి ఇంత ఇంత అంటే ఇదేం నేరమేం కాదు అది ఎందుకు ఇంత లేట్ అయ్యింది ఎందుకంటే నేను అండి మంచి పొజిషన్లో టైంలో ఉన్నప్పుడు ఐ మీన్ అది కూడా తప్పని కాదు బట్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అనంతపురం అమ్మాయిని సో తను కూడా నన్ను లవ్ చేసింది కాబట్టి మేము పెళ్ళి ఫేస్బుక్ అవునండి ఆ బుక్ నా కోసమే కనిపెట్టినట్టు ఫేస్బుక్లో అవేనండి ఇక ఎంత చెప్పినా తక్కువే సో మొత్తానికి మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి సో మేమిద్దరం లవ్ చేసుకున్నాము తను రావడం జరిగింది నేను తెచ్చుకోవడం జరిగింది సో పెద్దలు అంటే మేము ఒక ఆర్టిస్ట్ అంటేనే చిన్న చూపు ఉంటుందండి బయట ఎంత ఎంజాయ్ చేసినా ఏ మన సినిమాలు చూస్తారు మన యాక్టింగ్లు చూస్తారు నవ్వుతారు మనల్ని అభిమానిస్తారు ఫోటోలు తీ పిల్లని ఇవ్వమంట పిల్లని ఇవ్వండి రాయన అంటే మాత్రము ఆర్టిస్ట్ కి పిల్లని ఇవ్వమంటారు సినిమా అంటే పిల్లని మీద రోజులు ఇంకా ఉన్నాయంటారా ఇంకా ఉన్నాయండి దారుణంగా ఉన్నాయి ఇంకా సో వాళ్ళేం వాళ్ళ డాడీ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆల్రెడీ సో వాళ్ళకి కొద్దిగా ఇన్కన్వినింట్ అనిపించింది ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ తను టీటీసీ చేసిందండి ఓకే ఇంకో ఎగ్జామ్ రాస్తే టీచర్ మీరు ఇంటరా ఏదండి మీరు ఆమె టిటిసి టిటిసి టీచర్ ట్రైనింగ్ ఆ అవును మీరు ఇంటర్ నేను ఎంసీఏ చేశాను ఇంటర్ ఇంటర్తో ఇందాక మధ్యలాగిందేమో అక్కడ చేశారు నేను ఎంసీఏ చేశాను ఇంకొక వన్ ఇయర్ చేస్తే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతుండే నాకు ఇష్టం లేకుండే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యేది జాబ్ చేయడము అంటే నా ప్రొఫెషన్ అలా అనిపించలేదు నాకు ఇంకోటి ఫస్ట్ నుంచి నేను తెలుగు మీడియం చదువుకున్నాను సడన్గా ఎంసీఏ ఇంగ్లీష్ మీడియం కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ గురించి సార్లు ఉంటారండి మాస్టర్స్ వాళ్ళు వైవ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాము వాళ్ళు మధ్యలో పిలిచి అడుగుతుంటారు అతను వైవ క్వశ్చన్స్ నాకు అబౌట్ నిల్ నాలెడ్జ్ అండి కంప్యూటర్ గురించి ఎంత తెలుసుకుందామని ఎక్కట్లేదు అది అర్థం కావట్లేదు అతను ఒకటే మాట అన్నాడు మీ అమ్మ నాన్న కష్టపడి చదువుతా చదివిస్తూ అంటే మీరేమి ఇక్కడికి వచ్చి ఇట్లాంటి పనులు చేస్తుంటారా అని అన్నాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఆ టైంలో వచ్చే శాలరీ పదివేలు పదిహేను వేలు అయితే ఇరవై వేలు అండి కానీ నేను ఆ టైంలోని మిమిక్రీలు చేస్తా డ్యాన్సులు చదువుతా చేస్తూ పదివేలు పదిహేను వేలు సంపాదించేవాడిని వెన్ అది టూ థౌజండ్ ఆల్రెడీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ టైంలో సంపాదించేవాడిని ఆ సార్ ఆ మాట అనగానే నేను ఇంకా కాలేజ్కి వెళ్ళనని చెప్పాను అమ్మకి నేను ఎవడు వెళ్ళమన్నాడు నీ ప్రొఫెషన్ నువ్వు ట్రై చేయని ఆ రోజు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేశానండి అప్పుడు మూవీలు చేయడం ఇంకా ఎక్కువ అయింది మూవీలు చేయడం కానీ తిరగడం కానీ షోస్ చేయడం కానీ అదే ఇందాక మీరు లీడర్ మ్యారేజ్ ఎట్లా మీకు ఆటంకం అయింది ఆటంకం ఎలా అయిందంటే అండి ఇప్పుడు మా మ్యారేజ్కి పెద్దలు మా ఇంట్లో ఓకే అటు సైడ్ నుంచి నా గురించి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు నాట్ ఓకే అన్నారు సో ఆ టైంలో మేమిద్దరం ఒకటై పెళ్లి చేసుకున్నాం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సినిమా ఆర్టిస్ట్ అండ్ అబౌట్ నా గురించి వాళ్ళకి ఏం తెలియదు జస్ట్ ఫోన్ కాల్లో పరిచయం అంతే వాళ్ళని పిలిపించడం కానీ మాట్లాడడం కానీ జరగలేదు అంతవరకు కూడా రాలేదు సో మేము మ్యారేజ్ చేసేసుకోం అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము తొందరపడ్డామేమో మీరు మీ పేరెంట్స్ అంటే చేయక చేసేంత ఛాన్స్ అవకాశం కూడా రాలేదు మాకు మా లవ్ మ్యారేజ్ అన్ని తొందరగా అయిపోయినాయించుకున్నారు అంతే తర్వాత ఏమైనా చూసుకుందాం అనుకున్నా కానీ ఇంత లాస్ అవుతానని అంటే లాస్ మీన్స్ నేను ఆ టైంలో చేసుకోకపోతే తను నాకు తను మిస్ అయిపోయేది తన పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తనకి ఆ టైంలో ఇంకా చేసేద్దాం పెళ్లి అన్నట్టు చూస్తున్నారు ఈ లైఫ్ ఏదన్నా వెనక్కి వెళ్తే వస్తుందిలే అన్న ఆలోచన ఉంది కానీ అమ్మాయి గురించి ఆలోచన ఉంది కానీ లైఫ్ గురించి ఇంత కష్టపడ్డానే అన్న ఆలోచన పోయింది ఎందుకు మైండ్ అలా పని చేస్తుందో తెలియదు ఎనీహ్ తను ఆ టైంలో చేసుకోకపోతే తను కూడా దొరికేది కాదు ఈవెన్తో సో ఆ టైంలో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాము ఇంకా వాళ్ళకి తెలియదు ఒక ఫ్యాక్షనిజం అన్నట్టు వచ్చేసారు సుమ్మోలు గిమ్మోలు వేసుకొని ఈ విషయంలో మా చామక్ చంద్ర గారికి చాలా సాయం చేశారు రోజా గారు సాయం చేశారు అలాగే మా ఎన్టీవీ కూడా సాయం చేసింది సో సాయ సహకారాలతో అంటే పిల్లాడు మంచి అని చెప్పడం కూడా ఒక గొప్ప విషయం అండి ఈ రోజుల్లో నా గురించి ఎక్కడ కూడా వాళ్ళకి పాజిటివ్ దొరకలేదు సారీ నెగిటివ్ అంటారు పాజిటివ్ అంటారు నెగిటివ్ దొరకలేదు దొరకలేదు వాళ్ళకి ఈ మధ్య కరోనా వచ్చింది కదండి రెండింటి పాజిటివ్ అనేది నెగిటివ్ వర్డ్ అవునండి అలా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేసింది అబ్బాయి మంచి అది ఇది అని చెప్పి కానీ ఆ టైంలో మేము దొరుకుంటే నన్ను ఏదో ఒకటి చేసేవాళ్ళు వాళ్ళు కొట్టేవాళ్ళు వచ్చారు అటాక్ చేయడానికి వచ్చారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ బాధ అలాంటిది పెంచిన బాధ అలాంటిది సినీ ఫీల్డ్ అమ్మాయిని అమ్మేస్తారేమో ఇక్కడ రకరకాలు చెప్తారు కదండీ ఈ అబ్బాయి చూస్తేనే ఉన్నాడు అది ఇదని సో ఆ టైంలో మేడం గారిని కూడా విసికించారు నా తరఫున సారీ చెప్తున్నా ఈ మీ ఛానల్ తరపు నుంచి రోజమ్మ మీకు ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటానో ఎప్పటికీ నన్ను క్షమించండి దయచేసి సార్ ఇబ్బంది పెట్టారు మేడంని ఇబ్బంది పెట్టారు చంద్రన్న ఇబ్బంది పెట్టారు చంద్రానికి కూడా చాలా చాలా సారీ చెప్తున్నాను ఈ సందర్భంగా పోలీస్ కంప్లైంట్లు కంప్లైంట్లు కాదండి ఆ టైంలో ఏంటంటే ఇక్కడ ఉన్నాడు పోవంటేనే అయిపోయే పరిస్థితి అండి పోలీసులు కూడా స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఒకటే అంటున్నారు ఇప్పుడు నువ్వు అమ్మాయిని తీసుకొచ్చుకున్నావు ఇక్కడ కాపాడుతాము ఇక్కడ ఆపుతాము ఇక్కడ చెప్తాము బయటకు వెళ్ళిన తర్వాత నీ మీద అటాక్ చేస్తే హూజ్ ద రెస్పాన్సిబిలిటీ అన్నారు వాళ్ళు వెళ్ళిపోయేటన్నా ఊరికి వెళ్ళు వన్ మంత్ వెళ్తే సలహపడతారు అన్నారు వాళ్ళ సజెషన్ మేరకు మేము నెల్లూరు వెళ్ళాము నెల్లూరు వెళ్ళి వన్ మంత్ అక్కడే ఉన్నాము ఇంట్లో ఆ తర్వాత వాళ్ళు నెల్లూరు అడ్రస్ కనుక్కొని వాళ్ళు ఎలా అయినా ఫోన్ల ద్వారా ట్యాప్ చేసేదో కనుక్కొని మేము అదే టైంలో కాంప్రమైజ్ కావాలి ఇంకా ఇన్రోజు ఎలా ఉంటామనే ఉద్దేశంతో మేము లాయర్లతో వాళ్ళతో మాట్లాడిద్దామని చెప్పేసి మేము ఇటు వస్తే వాళ్ళు అటు వచ్చి మా బాబుని కిడ్నాప్ చేశారు అమ్మాయిని ఇస్తే అబ్బాయిని ఇస్తామన్నారు మేము వచ్చిందే దానికి నాయన మా అక్క హస్బెండ్ మా అమ్మకి సొంత అన్నయ్య సొంత అన్నయ్య కొడుకు ఇక్కడ మా అక్క కూడా మా పెద్దమ్మ కూతురు ఇద్దరు మేన్రికమే చేసుకున్నారు మా బావనే చేసుకుంది పెళ్ళి మా అక్కనే సో ఆయన్ని పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెండయ్య ఇక్కడ ఉన్నామని చెప్పేసి పిలిచి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సామరస్యంగా తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే పదకొండు గంటలకు మా గొడవ అయిందండి అంటే వాళ్ళు రమ్మని నన్ను తీసుకెళ్ళిపోదామని వాళ్ళు నువ్వు కూడా రావాలి అని చెప్పి అమ్మాయితో పాటు నువ్వు కూడా రా నీకు అక్కడ పెళ్లి చేస్తామని వాళ్ళు వెళ్తే ఏదన్నా చేస్తారని మా నాన్న మా నాన్న పాప హాట్ గుండె గుండెలు కుప్పగొలిపోయాడు రోడ్లోనే వాడు చూసుకు మా తమ్ముడు చూసుకున్నాడు అంతా వాళ్ళని అమ్మ నాన్నని చాలా ఇబ్బంది పెట్టానండి ఒక రకంగా వాళ్ళకి ఈరోజు సంతోషం ఉన్నా కానీ ఒక టైంలో పీక్లో బాగా ఏడిపిచ్చేశాను చాలా బాధ పెట్టాను నా లవ్ మ్యారేజ్ ఏమో కానీ ఎందుకు చేశాను ఈ పని అని ఒక టైంలో చుట్టాలు తిట్లు కానీ గొడవలు కానీ బాధలు కానీ అసలు మా అమ్మ అయితే చచ్చిపోతామని చెప్పేసి రామ రామోజీ ఫిలిం సిట్ లో కార్దికేసి పారిపోయింది సో అంత బాధ పెట్టేశాను అసలు తట్టుకోలేను ఆయన్ని గుర్తొస్తే ఇంత పెద్ద సొసైటీలో అందరు ఎటుపోయే వాళ్ళు అటు పోతా ఉంటారు తిరిగేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను నా పరిస్థితి నీకు ఇలా అయిపోయిందని బాధపడిన రోజు అండి అది ఫైనల్లో స్టేషన్లో కాంప్రమైజ్ జరిగింది ఆ ఎస్ఐ కూడా ఎందుకో వెళ్ళిపో బాబు నువ్వు అట్లా తీసుకొచ్చినప్పుడు వెళ్ళాలి అది అని అన్నాడు ఆ తర్వాత ఎస్ఐ గారి పైన ఇంకొక అతను సిఐ ఉన్నారు ఆ సిఐ గారితో మాట్లాడినా ఆయనదే అన్నారు ఇంకెళ్ళాల్సిన పరిస్థితి అన్నట్టు అయిపోయింది స్టేషన్లో ఎవరు సపోర్ట్ చేయట్లా లాయల్ గియర్లు నాకు టచ్లోకి రాలేదు ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మాది సో ఎవరు రాలేదు ఇక ఎస్ఐ గారు ఎందుకో దేవుడిలాగా ఆయన వెనక్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అమ్మాయి నువ్వు వెళ్తావా లేదా అన్నాడు నేను వెళ్ళనండి మా ఆయనతోటి ఉన్నా నువ్వు అన్నాడు సార్ నా భార్య నేను చూసుకోగలుగుతా అన్నాడు ఇద్దరు లెటర్లు రాయండి వీడియో బయట వండి టక్క టక్ తేల్చి పడేసాడు పంపించేశాడు ఇంక ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్కి వచ్చి మా పెళ్ళి అనంతపురంలో గ్రాండ్గా చేశారు అవునా మళ్ళీ ఈసారి నేను అసలు నాకు అనంతపురంలో అప్పుడు నాకు బలుబులు వెలిగినాయి అనంతపురంలో మన సరికి ఎవరెవరు ఉన్నారు ఏంటి చూసుకుని అసలు వాళ్ళు పెళ్లి చేస్తున్నారా లేదా ఏ చేస్తారో చూసుకుంటారు అంటే మీరు భయపడింది అంత ఏం లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు మీరు అనవసరంగా భయపడ్డారు నువ్వు చేసింది తప్పులే అనంత ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళు సుమారు వేసుకొస్తే భయపడతారు కదా అంటే అంటే మొదట్లో వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కేవలం సినిమా ఇండస్ట్రీ నా గురించి తెలియకపోవడం అంటే కులం ఏం కాదు దాని గురించి మనం మాట్లాడకూడదండి ఈ రోజుల్లో అలాగే అంటే వాళ్ళు ఇంటర్ ఇంటర్కెస్ట్ మ్యారేజ్ అన్నారు ఫీలింగ్ కులవాణ్ణి ప్రేమించింది అనే పగ ఎక్కువ ఉందా కోపం ఎక్కువ ఉందా లేకపోతే సినిమా సినిమాని ప్రేమించింది అనే కోపం అంటే మీకు అనిపించింది మాటల్లో ఇక వాళ్ళ లైఫ్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఆరుగురు అన్నదమ్ములు అండి మొత్తం వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే యాభై మంది అసెంబ్లీ అవుతారు అంత పెద్ద ఫ్యామిలీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు ఇంటర్ క్యాస్ట్ ఇవ్వటం కానీ ఇంకొకరు వచ్చేసి లవ్ చేసి తీసుకెళ్ళటం కానీ జరగలేదు ఈవెన్ దో వాళ్ళకి ఎవరికి ఎవరైనా లవ్ చేస్తే కూడా వాళ్ళు కట్ చేసి వాళ్ళకి వాళ్ళ దాంట్లో చేసుకున్న రోజులు జరిగినాయి అంటే సామరస్యంగా ఓకే కాంప్రమైజ్ చేసుకొని సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది వాళ్ళకి నా దాంట్లో ఇది జరిగింది ఏంటి అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది వాళ్ళు తట్టుకోలేకపోయారు అంతే ఆ తర్వాత చాలా గ్రాండ్గా గా పెళ్లి చేశారు అండి ఇప్పటికీ కూడా రాకపోకలు సంబంధం సంబంధనను చూసుకోవడం కూడా బాగా చూసుకుంటారు సో మొత్తానికి మా అమ్మాయికి మంచి భర్త దొరికారని వాళ్ళు ఫీల్ అయ్యారు ఆ విషయంలో హ్యాపీ అండి వాళ్ళు ఇప్పుడు అంత బాగానే ఉంది మీరు అక్కడికి ఎలా చేస్తా ఉండడం ఓకే ఓకే అవునండి సో స్ట్రగుల్స్లో టూ త్రీ మంత్స్ వెనక్కి వెళ్ళిపోయిందండి ఇంకా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే నువ్వు రానందు ఎందుకంటే మళ్ళీ దగ్గర కూడా చేసారు ఆఫీసులకు వెళ్ళిపోయారు ఎన్టీవీ కాడికి వెళ్ళిపోయారు ప్రతి చోట కంపు కంపు కంపస్య కంప్యా అది ఏదో జరిగిపోయింది పాపులర్ చేశారు సాడెస్ట్ గా ఇంకా ఇంకేముంది కెరీర్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది సార్ చాలా వెనక్కి వెళ్ళిపోయింది నా ప్లేస్ లో అన్న దగ్గర కొంతమంది వెళ్ళిపోవడం ప్లస్ అన్నయ్య దగ్గరని అన్నయ్య ఎంత చేసినా కూడా మరి నేను ఆయనకి మొహం చూపించలేకపోయాను తప్పు తప్పే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను అప్పుడు భరత్ అన్నయ్య నితిన్ అన్నయ్య డైరెక్టర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు వేరే బయటకు వెళ్ళిపోయారు సో వాళ్ళ సాయంతో వాళ్ళ పుణ్యమా అని చెప్పేసి మళ్ళీ జబర్దస్తులకు రావడం జరిగింది సో అప్పుడు చిన్న టీంలో చేశాను అట్లట్ల మళ్ళీ చంద్రాన్నయ్య దగ్గరికి వెళ్ళి ఫైనల్గా ఈరోజు మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాం ఇంత స్ట్రగుల్ పడి చేసుకున్నారు మీరు అమ్మాయిని మరి ఇప్పుడు మీ కెరీర్కి కానీ మీ కుటుంబానికి కానీ ఆమె సపోర్ట్ ఎలా ఉంది మా మిస్సెస్ సపోర్టు చాలా బాగుంటుందండి నాకు నన్ను బాగా లవ్ చేస్తుంది ఎప్పటికీ బాగా చూసుకుంటుంది సో కాకపోతే ఏంటంటే నేను బయటికి వెళ్ళినా ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే డేస్ నైట్స్ ఆ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే మనం వెళ్ళాలి రావాలి తెచ్చుకోవాలి సంపాదించుకోవాలి బయటికి వెళ్ళాల్సిందే తెచ్చుకోవాలంటే మనం ఎంప్లాయ్ కాదు పొద్దున వెళ్ళి సాయంత్రం రావడానికి సో ఆ టైంలో ప్రతిసారి తను స్ట్రగుల్ చేసినా కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందండి ఎప్పుడు సో చాలా ఏది ఏం చేసినా కూడా చేయి సాధించు నువ్వు చేయగలుగుతావు నువ్వు వచ్చి నువ్వు టీం లీడర్గా నువ్వు టీం లీడర్ అయితే మన లైఫ్ బాగుంటుందండి అలా తను చాలా సపోర్టివ్గా ఉంటుందండి అసలు ఈ ఫేస్బుక్ పరిచయాలు జరుగుతుంది అంటే ఫేస్బుక్ అంటే మేము ఇరవై నాలుగు గంటలు చాటింగ్ చేసుకొని అలా కాదండి తను కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసింది ఏదో ఫ్రెండ్స్ చెప్తారు కదా అలా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ ఫేస్బుక్ ఉంది కానీ నేను ఎక్కువ వాడాను సో తను అలా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ అన్నయ్య ఉన్నారనమాట ఆల్రెడీ ఆనంద్ అనే పేరుతో ఆ పేరుతో తను చెక్ చేసినప్పుడు నేను కనిపించానంట తనకి ఆల్రెడీ ఆర్డర్ రిక్వెస్ట్ ఉందంట నాదేదో నాకు అనుకోకుండా వెళ్ళిందేమో సో ఆ ఆర్డర్ రిక్వెస్ట్లో అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి హాయిలు చెప్పుకోవటము చేసుకోవటంలో పరిచయం అయింది ఒక వన్ మంత్ పరిచయం అంతే డైరెక్ట్ ఫోన్ కాల్ తీసుకున్నాం ఇంకా సో ఫోన్ కాల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఫేస్బుక్ అకౌంట్స్ క్లోజ్ చేసేసాం మేము వెళ్ళలేదు మరి ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు పెళ్లి చేసుకుందామని నేనే చేశానండి నా ఫోటో చూసినప్పుడు తను చూసినప్పుడు మా ఇంట్లో చూపించి ఈ అమ్మాయి బాగుంది అంటే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సో వాళ్ళ నేను ఒక టీం లీడర్ అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడి పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నామండి అవన్నీ మనం అనుకు భగవం మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడని అలా జరిగిపోయినాయి సో మొత్తానికి అట్లాగా మరి మీరు ప్రపోజ్ చేసిన వెంటనే ఆమె ఎస్ అన్నారా నువ్వు అన్నారా ఆలోచించుకోవాలన్నారా తన ఏం చెప్పలేదండి ఫ్రెండ్షిప్ ఆయన అనండి మాటల్లో మాట ఇంక అలా జరిగిపోయింది ఓకే అలా మెల్ల మెల్ల మెల్లిగా ఫ్రెండ్షిప్ నుంచి యా లైఫ్ పార్ట్నర్ చేసేసుకున్నాను అవును అది రేట్ కానీ మీ లైఫ్లో మీరు గమనించారా లేదో మీరు ఒకటి కోరుకుంటున్నారు అది ఇచ్చే ముందు ఒక కష్టం పెడుతున్నాడు దేవుడు అవును ఆ కష్టాన్ని మీరు ఎదుర్కొన్నాక అది ఇస్తున్నాడు అవునండి ఇవ్వకుండా ఉండట్లే సో అలా ప్రతిదీ స్టెప్ అంటే మీరు ఎడ్యుకేషన్ కానీ కెరీర్ కానీ మ్యారేజ్ కానీ ఇప్పుడు మీరు టీం లీడర్ అవ్వాలనే కోరిక కానీ వీటన్నిటికీ కూడా మీకు ముందు ఒక కష్టం పెట్టడం ఒక పరీక్షలాగా అది మీరు ఎదుర్కొన్నాక మీకు అది ఇచ్చేస్తున్నాడు అవునండి అది చిన్న చాలా గ్రేట్ అది అది నా జాతకంలోనే ఉందండి కష్టపడితేనే వస్తుంది నీకు ఏదైనా వర్తకు రాదని చెప్పి కొంతమంది కష్టపడినా రావట్లేదండి కానీ మీకు కష్టపడిన వస్తుంది అది నిజంగా కొంతమంది కష్టపడకపోయినా వచ్చేస్తుందండి వాళ్ళు ఇంకా అదృష్టవంతులు ఇప్పుడు చూడండి మీరు డైరెక్ట్ యాంకర్ అయ్యారు నాకే చాలా మంది మరి యాంకరింగ్ కావాలని ఎంత ట్రై చేస్తున్నారండి బయట మనం చూస్తున్నాము నేను చాలా కష్టపడ్డాను ఇది నా ఇంటర్వ్యూ కాదు కాబట్టి నా గురించి ఎక్కువ చెప్పలేను ఓకే నేను నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పదిహేను సినిమాకి పనిచేసా చాలా ఓకే 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 సరే ఇప్పుడు టీమ్ లీడర్ అయిన తర్వాత అయితే మీ ఫ్రస్ట్రేషన్ అడిగారు అనమాట కొంతమంది కష్టపడ్డా రాలేదు నా కొడుక నువ్వు వచ్చేసావు లేదు లేదు నిన్ను నేను ఎంట్రీ చేయాలి నువ్వు ఒక ఆర్టిస్ట్ అసలు అవ్వాల్సింది నేను చెప్పి మేము బాధ లేదు లేదు కష్టపడుతూనే ఉంటాం భగవంతుడు ఎవరికి ఇవ్వాల్సింది ఎంత మొత్తదులు ఇవ్వాలి అంత ఇచ్చుకుంటూ వెళ్తాడు ఇంకోటండి కష్టం వెనక తల్లిదండ్రుల సపోర్ట్ ఒకటి ఆ తర్వాత మన కష్టంలో మనం మనకి రూపాయి లేనప్పుడు ఆ తల్లిదండ్రులు హెల్ప్ చేయడం ఒకటి మనం భగవంతుని ఎక్కువగా వెంటాడడం ఒకటి నాకు ఇది చేయి ఇది చేయి అని చెప్పి అడగాలి భగవంతుని ఇప్పుడు అమ్మాయిని మనకి అడగకపోతే అన్నం పెట్టదని చాలామంది అంటుంటారు అలాగే నేను నా దేవుడు నా జీసస్ అండి నేను హిందూ అయినా కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ని ఇవన్నో థర్డ్ క్లాస్ ఉన్నప్పుడే మా అమ్మ వాళ్ళు అందరూ చేంజ్ అయ్యారు సో అప్పటి నుంచి కూడా భగవంతుడిని జీసస్నే కోరుకుంటూ ఉంటాను నా లైఫ్లో ఏం జరగాలన్నా ఆయనే ఉంటాను అలా ముత్తంగి పటాన్ చెరువు అని చెప్పేసి ముత్తంగి దగ్గర ఒక చర్చ్ ఉందండి ఆ చర్చ్లో మనం ఏది కోరుకున్నా సాక్ష్యం చెప్తానని ఒక మాట చెప్పి ఆయన వెంటాడుకుంటే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే కాలేదన్నారో మీరు ఇప్పుడు వెళ్ళేసి ఇక్కడ మీతో సాక్ష్యం చెప్పుకుంటా జరిగిందని చెప్పి ప్రతి సండే వెళ్ళండి పని జరగలేదని మరి వదిలేయద్దు జరిగే వరకు వెంటాడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఇమీడియట్లీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ ఇష్యూ వచ్చినా అలాంటి ఇమీడియట్లీ జరుగుతాయి మన లైఫ్కి సంబంధించిన కొద్దిగా నిదానంగా జరగవచ్చు కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వదలకుండా పట్టు పెడకుండా నేను టీమ్ లీడర్ కావాలనేది ఒకటే పెట్టుకున్నాను బట్ అందరికీ చెప్పుకోలేదు ఈరోజు అయ్యాను మీరే చూస్తున్నారు సో ప్రైజ్ దులడు ఈ సందర్భంగా సో టీమ్ లీడర్ అయ్యాక స్కిట్స్ ఎలా ఉందండి సక్సెస్ అంటే మీరు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇప్పటికీ స్కిట్స్లో ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా అంటే నేను కొత్తగా ఏదో చేసేయాలని కాదండి ఇప్పుడు మనం ఒకటి పట్టుకున్నాం లైన్ చంద్రన్నయ్య దగ్గర ఫ్యామిలీ డ్రామాస్ నేర్చుకున్నాం రాసుకుంటూ వచ్చాము సో పబ్లిక్ కూడా నేను కానీ సత్యపండి గారు కానీ అలాగే అలవాటు సో అలా అలాగే చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఏదన్నా కొత్తగా చేద్దాము అందులో ప్రయోగాలు అని చెప్పేసి అనుకున్నాము సో ఆ థ్రెడ్ నుంచే ఫ్యామిలీ డ్రామాస్ చేసుకుంటూ వచ్చాము ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనము మేము ఒక ఎయిట్ టెన్ స్కిట్స్ చేసాము సో స్కిట్స్ అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్ కూడా చూసిన వాళ్ళు మీరు ఫ్యామిలీ డ్రామా బాగా చేస్తున్నారండి అలాగే చేయండి మీరు చంద్రన్న ఇలాగా చేస్తున్నారు మీరు అని కొన్ని అప్లైజెస్ వచ్చాయి సో ఆ విధంగా చెప్పుకుంటే ఖచ్చితంగా మాది ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ టీం అండి ఓకే హండ్రెడ్ పర్సె పర్సెంట్ కోసము కొత్త ప్రయోగాలు చేస్తా ఫ్యూచర్లో కొత్త కొత్త స్కిట్లు చేస్తా కొత్తగా ఏదన్నా వండర్ క్రియేట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీరు సత్యపండు గారు కలిసి ఉంటారా స్కిట్లు డిస్కస్ చేసుకుంటామండి డిస్కస్ చేసుకుంటాము రైటర్స్ని పెట్టుకుంటాము తనకు ఫ్రీ ఉన్నప్పుడు తను కూర్చుంటుంటాడు లేదు తనకి ఏదైనా వర్క్ ఉంటే నేను రాసేస్తుంటాను రాసింది మళ్ళీ అతనికి చెప్తుంటాను దో వీళ్ళు దీంట్లో ఇంకా డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది స్కిట్స్ పరంగా వాళ్ళు స్కిట్స్ లైన్స్ తింటారు వాళ్ళు ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేస్తారు లైన్ సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం డైలాగ్స్ రాసుకోవాలి డైలాగ్స్ క్యారెక్టర్స్ రాసుకోవాలి వన్ డే రిహార్సల్ చేయాలి వాళ్ళకు చూపించాలి ఆ స్కిట్ బాగుంటేనే స్టేజ్ ఎక్కిస్తారు స్కిట్ బాగాలేదంటే స్టే స్టే స్టేజ్ ఎక్కలేము మనము సో అంత కష్టం ఉంటుందండి అందరు కష్టం ఉంటుంది సమిష్టి కృషి ఒక్కరితో అయ్యేది కాదు ఇది ఇప్పుడు మీకు ఇష్టమైన గురువు మన నాగబాబు గారు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు వేరే అదిరింది అని వేరే ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఆయన వెళ్ళిపోయే కంటే మీకు ఎట్లా ఉంది ఫీలింగ్ అరే మనకు ఒక ధైర్యం మిస్ అయింది అని అనిపిస్తుందా లేదా అని పరోక్షంగా మీకు సపోర్ట్ ఆయన వెళ్ళినా కూడా మాకు పరోక్షంగా సపోర్ట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయిన బాధ అయితే ఉంటుంది కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగినాయి అని పెద్దవాళ్ళకే కానీ మనకేం తెలియదు సో హండ్రెడ్ పర్సెంట్ మా భర్త అన్న అన్నయ్య వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ కోసము వీళ్ళు కూడా పాపము ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండిన అంటే డైరెక్టర్స్ని కూడా వాళ్ళు అలాగే చూసుకుంటారు చిన్న వాళ్ళని అలా ఏం లేదు సో అలా వెళ్ళడం జరిగినప్పుడు మాకు కొంత బాధ అనిపించిన తప్పని పరిస్థితుల్లో మనం ఏం చేయలేని పరిస్థితుల్లో మనం మన పని మనం చేసుకోవడమే కదండి ఎవరిని విమర్శించలేము ఎవరిని అనలేము ఎలాంటి సిచ్యువేషన్లో ఏంటనేది పెద్దవాళ్ళకే తెలుసు మనకు తెలియదు అంతే ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతాను సక్సెస్సా జక్సెస్ ఈ విషయం నేను మిమ్మల్ని అడుగుతాను ప్రేక్షకుడు మీరు కాబట్టి మీరు చెప్పండి ఏది సక్సెస్ అని నాకు తెలిసి రెండు చూస్తున్నారు ఇంట్లో అయితే ఎక్కువ చూస్తారు ఫ్రాంక్ చెప్పాలంటే ఓకే కానీ నాగబాబు గారి అభిమానులు ఉన్నారు అవునండి ఆయన కోసం అదిరింది చూసేవాళ్ళు కూడా ఉన్నారు అవునండి సో అది నా మీ ఇది అభిప్రాయం చెప్పండి మీరు గమనించారు రెండు మంచి షోలేనండి ఒక దాన్ని ఏమీ అనలేము మనము రెండు మంచి షోలే రెండు బాగా నడుస్తున్నాయి రెండు బాగున్నాయి అందరం బాగున్నాం ఆర్టిస్టులు బాగున్నాం అందరం బాగున్నాం చంద్రెళ్ళి అంటే బేసిక్గా నాకు లీడర్ ఆఫర్ ఉంది కాబట్టి అంటే నేను నాకు కల కదండి ఇది నా కళ నా డ్రీము అన్నయ్యకి చెప్పాను వెళ్ళాను ఇంటికి వెళ్ళాను అన్నయ్య ఇలా టీం లీడర్ ఇస్తాను అన్నారు అన్నయ్య మరి ఏంటి నేను వెళ్ళొచ్చా ఒక మాట చెప్పండి అన్నయ్య నాకైతే వెళ్ళేది ఇష్టం ఉంది చేసుకుంటాను అన్నయ్య అని అడిగాను బలేవాడురా నువ్వు అసలు ఎంత సపోర్ట్ చేశారంటే అన్న నువ్వు బలెవాడివురా అవకాశం వచ్చినప్పుడు చేసుకో నాదేముంది ఎవరో ఒకరిని పెట్టుకొని చూసుకుంటాను నాకు ఇబ్బంది ఏం లేదు చేసుకోండి హ్యాపీగా మీరు వెళ్ళేసి ఇద్దరు అమ్మని అడిగారు మిమ్మల్ని మేమిద్దరం అడిగామండి ఆయన మిమ్మల్ని అడిగారు అజినందులో రమ్మని రమ్ అంటే ఇప్పుడు తనతో ఉన్నాను తనతో పాటు వెళ్తాను అనుకుంటారు కదా విషయం తనకు తెలియదు కదా ఇప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు నన్ను పిలిచి ఆఫర్ ఇచ్చారు మేనేజర్స్ గారు అని మల్లె సంస్థ కానీ అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నాం కదా ఎవరున్నారు బెస్ట్ అని చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసి పిలిచి అడిగినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు దీనికోసమే కదండి ఇంట్లో కష్టపడ్డాను వాళ్ళకి దండం పెట్టాను అలాగే సార్ వాళ్ళని అడిగి అన్నయ్యని అడిగాను అన్నయ్య కూడా హ్యాపీగా వెళ్ళమన్నారు సో రావడం విడిపోవడం ఒక బాధాకరమైన విషయమే అయినా కానీ ఈరోజు సక్సెస్ అయిన తర్వాత చాలా సంతోషంగా కూడా ఉన్నాడు అన్నయ్య హ్యాపీగా నేను సంతోషంగా ఉన్నాను ఒక ఈవెంట్లో కలిసినప్పుడు కూడా చాలా చక్కగా తను రిసీవ్ చేసుకోవడం చెప్పడం కానీ అంత బాగుంది ఇప్పుడు ఎవరితో విరోధం ఎప్పుడు పెట్టుకోలేదండి అందరితో మంచిగానే ఇప్పుడు జడ్జెస్ రోజా మేడం ఉన్నారు ఆవిడ కాక ఇంకెవరు మనో గారు ఉన్నారండి లేదండి కంటిన్యూ వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్లీ తర్వాత మారుతారనే సంగతి ఏమో తెలియదు ప్రస్తుతానికైతే సార్ కంటిన్యూ చేస్తున్నారు సపోర్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి ఆవిడ బయట చూసిన మీరు చూసేది వేరు మేము చూసేది వేరు మమ్మల్ని అందరిని చిన్నపిల్లలకు దగ్గర తీసుకుంటారు ఆవిడ చాలా చక్కగా మేము చేసి అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆవిడ అల్లరి చేస్తూ మాకు కౌంటర్లు వేస్తూ చక్కగా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు చాలా సపోర్టివ్గా ఉంటారు స్కిట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ బాగా మా అల్లర్ని ఇప్పుడు మేడం గారు ఏపీఐఐసి చైర్మన్ అనుకుంటారు కదా అవునండి సో అంత బిజీలో కూడా ఆవిడ జబర్దస్త్గా టైం కేటాయిస్తూ మీతో స్పెండ్ చేస్తూ అవునండి అది గ్రేట్ నిజంగా అవునండి ఆవిడ ఓపిక్ మెచ్చుకోవాలి ఎంత కష్టపడినా బయట మళ్ళీ టైం వచ్చేసి మాతో పాటు స్పెండ్ చేస్తూ చాలా చక్కగా అంత చేయగలిగే అంత ఓర్పు భూదేవ అంత ఓర్పు ఆవిడకుంది నిజంగా హ్యాడ్సప్ ఇది రకరకాలు ఇవి అంటే నిజమా రూమర్సా తెలియదు ఈ టీం లీడర్స్ వాళ్ళ టీంలో పనిచేసే ఆర్టిస్టులకి డబ్బులు ఎవరు ఇంటి పనులు చేయించుకుంటారు ఇలాంటి రూమర్స్ యూట్యూబ్లో కూడా అన్నెసెసరీగా పెడుతూ ఉంటారు ఎందుకండి అలాంటివి అసలు ఎందుకు అలాంటివి క్రియేట్ చేస్తున్నారు అది కొంపదీసి మీరు ఏమన్నా రెండు స్కిట్లు చేసే అన్నారు అనిపించారు ఏంటి గారి చేశాను నేను అమౌంట్ తీసుకున్నారు కదా ఆయన చేశారు మరి అది మీకు తెలిసిన విషయం గురించి యాక్చువల్లీ అలాంటివి ఏమి ఉండవండి ఖచ్చితంగా చేసిన ప్రతి ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చేస్తారు మెయిన్ ఆర్టిస్టులు ఒక టీంలో లో పెట్టుకుంటామండి ఇప్పుడు మెయిన్ ఆర్టిస్ట్లు అంటే ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ డేట్స్ బ్లాక్ చేసినా కానీ వాళ్ళకి స్కిట్లు యాక్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం ఈవెన్ ఇప్పుడు నేను చంద్రన్న టీంలో చేసిన సుధీర్ అన్న వాళ్ళు పిలిస్తే ఆ టీంలో చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మాకు యాక్టింగ్ చేస్తే సో అలా ఏమి ఉండదు మరి వాళ్ళు వాళ్ళ రేటింగ్ల కోసం పెడతారో మరి ఇట్లా పెడితేనే పబ్లిక్ చూస్తారనే ఒక ఉద్దేశంతో పెడతారో తెలియదు కానీ అలాంటివే ఉండవు కానీ అవకాశం కోసం అని చెప్పి కొంతమంది వస్తుంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటారు వాళ్ళని ఎక్కిస్తుంటాం కదా పైన వాళ్ళందరికీ ఆ స్టేజ్ ఎక్కించడం అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్లో పెద్ద విషయము అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేసేయాలంటే అవ్వని పని అండి ఎందుకంటే పేమెంట్స్ అనేవి టీం లీడర్ అయినంత పెద్ద పెద్ద పేమెంట్స్ ఏమి ఉండవు బయట చెప్పేసిన భారీ బడ్జెట్లు ఏమి ఉండవు మినిమం వాళ్ళు వాళ్ళు టీంకి సరిపడా ఆ టీం లీడర్కి సరిపడా ఉంటాయండి ఇంకా అందుకని ఆ టీం వరకు ఆ టీంలో మెయిన్ ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఎక్కే ఆర్టిస్టులో ప్రతి ఒక్కరికి పేమెంట్ ఉంటుంది లేకపోతే మేమంతా ఉండలేం కదండి ఈవెన్ ఇలాంటి లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మా టీం లీడర్లు కానీ అందరు కానీ ఏం చేస్తున్నారంటే కన్స్టెంట్లకి బియ్యము ఉప్పు గిప్పు అన్ని ఫెసిలిటీస్ని కాసిన డబ్బులు కావాలంటే కూడా ఇస్తున్నారు సో మా టీం లీడర్లు అందరూ మంచి వాళ్ళండి దయచేసి ఆ రూమర్స్ని నమ్మొద్దు ఈ విషయంగా ఈ సందర్భంగా ఆయన అడిగారు కాబట్టి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మేము అందరికీ చెప్తున్నాను దయచేసి అలాంటి రూమర్స్ ఏం పెట్టుకోవద్దు థ్యాంక్ యూ ఓకే మీరు ఇప్పుడంటే నాకు ఐడియా వచ్చింది ఈ లాక్డౌన్లో దాదాపు రెండు నెలలుగా షూటింగ్ లేదు అవునండి సో అంటే మీరు ఇప్పుడు ఈవెంట్లు చేస్తారు జబర్దస్త్ స్కిట్లు చేస్తారు ఇవేమీ లేవు అవునండి సో మీలాంటి డబ్బున్న వాళ్ళని కొంచెం కొంతమందిని పక్కన పెడితే మాలాంటి డబ్బు ఉన్నది మమ్మల్ని డబ్బున్న వాళ్ళంటే మీరు లాక్డౌన్లో అసలు మిగతా అంటే చిన్న చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఏంటండి వాళ్ళ పాపము ఎట్లా అంటే జబర్దస్త్ టీం నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా అలాంటి ఆర్టిస్టులకి యాక్చువల్లీ సార్ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మా మల్లెమాల సంస్థ ఒక నిర్ణయం తీసుకొని డబ్బులు మాకు మంత్లీ మంత్లీ ఇస్తుందండి ఆ డబ్బుల్లో కన్సిస్టెంట్లు అందరికీ డబ్బులు ఇస్తున్నారు టీం లీడర్లు వాళ్ళకి ఇంకా ఏదైనా అనదర్ హెల్ప్ కావాలంటే నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఇంకొద్దిగా ఎక్కువ ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు సో మమ్మల్ని మా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మా మల్లెమాల సంస్థ మమ్మల్ని ఆదుకుంటుంది సో మాకు ఇంత ఇబ్బంది లేకుండా మేము లాక్డౌన్ పరిస్థితుల్లో హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే మల్లెమాల సంస్థకి థ్యాంక్ యూ సార్ శ్యామ్సార్కి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే కీర్తి సార్కి అలాగే మేనేజర్ రాజు గారికి అలాగే సార్కి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సో మాకు ఏ లోటు చేయదండి మేము ఒక ఫ్యామిలీలో ఉన్నాం మేము యాక్చువల్లీ సో ఒక ఫ్యామిలీని ఫ్యామిలీ లానే ట్రీట్ చేస్తున్నారు మమ్మల్ని మాకు ఏ ఇబ్బంది లేదు ఆర్టిస్టులకి కన్స్టెంట్లకి టీమ్ లీడర్లకి ఎవ్వరికీ ఇబ్బంది లేదు ఓకే ఓకే ఇది జబర్దస్త్ అనేది నిజంగా చాలామంది కామెడీ కళాకారులకి లైఫ్ ఇచ్చిన ఒక అతిపెద్ద వేదిక అండి అది ఒక టీవీ చరిత్రలోనే ఒక సంచలనం అని చెప్పచ్చు సో ఇలాంటి ఒక వేదికని క్రియేట్ చేసింది మల్లెమాల సంస్థ సో అసలు మీరు ఈ ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పూర్వం సినిమాల్లోకి వెళ్ళాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి ఫోటోలు ఇవ్వాలి అందరినీ కలవాలి ఇలా ఉండేది ఇప్పుడు అలా కాదు జబర్దస్త్లో ఒక రెండు మూడు స్కిట్లు చేస్తే చాలు ఫస్ట్ అసలు నిన్ను గుర్తుపడతారు ఎంట్రీ అనేది లభిస్తుంది ఏదైనా సినిమా ఆఫీస్కి అనేది బలంగా ముద్రపడిపోయింది ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్ట్కి అవునండి సో దీనికి దీనికి మెయిన్ కారణం ఏంటంటారు ఇంత ఇంత గొప్పగా జబర్దస్త్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి ఒక ట్రెండ్ మెయిన్ ఏంటంటే అండి పబ్లిక్కి కామెడీ అంటే ఇష్టం ఉండడం అండి ఒకటి దానికి తగ్గట్టు ప్రతి ఒక్కరు కూడా మంచి దానికి తగ్గట్టు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు కనెక్ట్ అయిన స్కిట్లు వాళ్ళని కడుపుబ్బా నవ్వించడము తర్వాత ప్రతి ఒక్క డైరెక్టర్ గారు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ మా మలెమల సంస్థ అంతా కూడా ఒక డెడికేషన్తో వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటూ స్కిట్లు అనేవి ఏదో వచ్చాము చేసాము డబ్బులు తీసుకున్నాం అన్నట్టు కాదండి ప్రతి ఒక్కరు కూడా దానికి హార్డ్ వర్క్ చేస్తారు ఒక ఐదు రోజులు హార్డ్ వర్క్ చేస్తారు ముందుగా స్కిట్ రాసుకుంటారు చూసుకుంటారు ప్రాక్టీస్ చేయించుకుంటారు సో అందుకే కొత్త వాళ్ళకి గబుక్ని ఇవ్వలేరు ఎందుకంటే స్కిట్ ఏమైనా స్పాయిల్ అవుతుంది ఏమైనా ఉద్దేశంతో కొత్త వాళ్ళని గబుక్ని ఎక్కించలేరు స్కిట్ని ఎందుకంటే డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయినా స్టేజ్ భయపడిన భయపడినా ఆ బంచి బంచి లేచిపోతుందండి ఎడిటింగ్ చేసేస్తారు పోతుంది ఎడిటింగ్ పక్కన పెడితే ఆ స్టేజ్ విన్నింగ్ని వాళ్ళు మిస్ అవుతారు సో అలాంటి డెడికేషన్తో ప్రతి ఒక్క టీమ్ లీడర్ గారు కానీ ప్రతి ఒక్క డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఎంటైర్ డిపార్ట్మెంట్ కష్టపడడం వల్ల ఒక మంచి సక్సెస్ అనుకుంటే ఇంకో సగం సక్సెస్ ఏంటంటే అండి పబ్లిక్ చాలా ఎడిక్ట్ అయ్యారండి మా మన జబర్దస్త్కి సో వాళ్ళు చాలా దెబ్బ చాలామంది దగ్గర నేను విన్న మాట ఏంటంటే జబర్దస్త్ని చూడడం వల్ల వాళ్ళ వాళ్ళ హెల్త్లు కూడా రికవర్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఎందుకంటే హాస్యంలో ఉండి ఆనందంలో ఉండి బాధలను మర్చిపోయి నాకు ఈ ఫీలింగ్ ఉంది నాకు ఈ బాధ ఉంది అని ఒక చాలామంది బెడ్ మీద ఉన్న పేషెంట్లు కూడా రికవర్ అయిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ చాలామంది చెప్పారు ఈవెన్ ఒక స్టేజ్ మీద మన సాయి కుమార్ గారు కూడా చెప్పారు సో అంతలా అంతలా నవ్విస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు జబర్దస్త్ మంచి నెంబర్ వన్ ప్లేస్లో ఇంత సంచలనం సృష్టించిందండి ఎందుకంటే ఏదో వచ్చిపోయే షో అయితే ఇంతలా నడవదు ఇంతలా జరగదు కూడా రేటింగ్ కూడా ఇప్పటికీ ఎప్పటికీ మంచి రేటింగ్ ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ అదేనండి కారణం ఈ జబర్దస్త్ వల్ల మీరు ఎంతవరకు సక్సెస్ సాధించాలనుకుంటున్నారు అంటే కోర్స్ టీం లీడర్ అయిపోయారు కాబట్టి టీం లీడర్ అయ్యానండి ఇంకా మంచి సక్సెస్ సాధించాలి ఇంకా టీం లీడర్గా గుర్తింపు కూడా తెచ్చుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకుంటున్నాను నేను ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి సినిమాలు కూడా చేస్తున్నారండి వస్తున్నాయి మహర్షి చేశానండి మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఆయనతో డైలాగ్ ఒక వాచ్మెన్ క్యారెక్టర్ చేశానండి మంచి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఇచ్చిన వంశీపాటిపల్లి గారికి ఈ విషయం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇప్పించిన హరి గారికి అలాగే కోడేటర్ రాంబాబు గారికి అలాగే యాదగిరి అని మహేష్ బాబు గారు అస్టెంట్ ఉన్నారు అతనికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి వీళ్ళందరూ సాయంతో నేను సార్ దగ్గరికి వెళ్ళడం సెలెక్ట్ అవ్వడం ఆ మూవీలో ఆ చిన్న క్యారెక్టర్ దొరకడం మహేష్ బాబు గారి కాంబినేషన్లో రెండు రోజులు వర్క్ చేశానండి అది సెవెంటీ స్క్రీన్ మీద వచ్చింది సో ఆయనతో అనేది ఒక కళ ఒకటి తీరిపోయింది అదొకటి చేశానండి నేడే అని చెప్పేసి రామ్ రెడ్డి గారి డైరెక్షన్ గారి దగ్గర చేసి వచ్చారు మారుతి సార్ గారి దగ్గర చేసి వచ్చిన అస్టెంట్ డైరెక్టర్ తను ఇప్పుడు నేడే విడుదలని మంచి సినిమా చేశాడు సో ఆ సినిమా రిలీజింగ్ ఉంది ఈ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతుంది మంచి క్యారెక్టర్ చేశాను విత్ మిమిక్రీ చాలా బాగుంటుంది క్యారెక్టర్ అనేది అది ఆ సినిమా కానీ రిలీజ్ అయితే నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను ఇంకా అవును మీరు మిమిక్రీ చేస్తారు కదా యా అంటే ఎవరిది బాగా ఇమిటేట్ చేస్తారు నేను మోస్ట్లీ ఒక ఫిఫ్టీ అబోవ్ వాయిసెస్ చేస్తానండి అందరి బాగా చేస్తాను నాకు ఇష్టమైన వాయిసెస్ అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అలాగే జయప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారు ఇలా చాలా ప్రభాస్ గారు వాయిస్ కానీ ఇలా ఇంకా చాలా మంది ఉన్నాయండి ఒకసారి ప్రభాస్ గారు మిమిటేట్ చేస్తారా షూర్ అండి ప్రభాస్ గారు మూవీ ఛత్రపతి మూవీ నుంచి ఆయన చెప్పిన డైలాగు ఒక్కడుగానే డైలాగ్ ఉంది కదండి ఆ డైలాగ్లో మన కోటా శ్రీనివాస్ గారి ప్లేస్లో ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకొని ఇమిటేట్ చేసుకుంటూ వస్తానండి ఎలా ఉందో చెప్పండి ఎవడో ఒకటి కింద బతకడం తప్ప నాకు వేరే దారి లేదన్నావు ఆడు పోయాడు ఆడి స్థానంలోకి నువ్వు వస్తావా వద్దు నాకే బతుకుంద ఏంట అలా తప్పేస్తావు వాళ్ళు ఏమన్నా మనుషులు అనుకుంటున్నావు జంతువులు అనుకుంటున్నావు క్రమ్మి నాల్చురాయ్ నీ కావాలంటే రాత్రి రాత్రి వంద మంది అవ్వచ్చు కానీ ఎలా అనక్కడితే వాళ్ళరా పాతకాల సామ్రాజ్యానికి ఆగా ఆగాగు ఏం కావాలో చెప్పువాత చెప్పురా అలా ఒక్క అడుగు ఏ ఇది పోర్ట్ ఏరియా ఇదే ఏరియాలో ఎన్నో రోజులుగా కూటికెచ్చం గంజి కడుపు మడితే కన్నెలు మింగి బతికాడిపోతే ఈడు ఈడిపోతే నేను నేను పోతే నా అమ్మమ్మ కూడా ఎవడైన అధికారం కోసం ఎగబడితే నాయుడు రాజకీయానికి వచ్చిన రౌడీజానికి వచ్చిన దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గ్రూపులతో వచ్చిన గ్రూప్ కట్టడానికి వచ్చిన పోటుకు తల కాల పోటుకు బలవుతారు తీరంలో కెరటలు ఎరుపు రంగుతో పోటెక్కుతే అసలు యాజ్ ఇట్ ఈజ్ దించేసారుగా ప్రభాస్ సార్ థ్యాంక్ యూ అండి థాంక్యూ భగష్ ప్రభాస్ గారు థాంక్యూ థాంక్యూ సలభా చేశారు ఇదే సినిమాలో షఫీ గారు ఉంటారండి ఆయన వాయిస్ అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో ఆయన వాయిస్ కొ చిన్నది వినిపిస్తానా ఖుషి సినిమాలో సార్ వాయిస్ ఖుషియనా లేకపోతే నేను ఏదైనా అడిగితే అది అంటే ఖుషి చెప్తా గబ్బర్ సింగ్ చెప్తాను మీకు రెండు అప్పుడు వాయిస్ ఇప్పుడు వాయిస్ రెండు చెప్తా ఓకే ఓకే ఖుషి టైంలో సార్ వాయిస్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది ఏంటో చూస్తున్నావు హా పిడుచులంటే ముఖం చుంచులాంటి కళ్ళు గండు చిమ్ము కుట్టి ఓచరు చిన్న రెండు రెండు పెదాలు ఆహ్ నల్ల చీర కట్టుకుని ఉల్లు కప్పుకొని కూర్చున్నప్పుడు కళ్ళలో ఉండదు చూస్తాయి ముఖం నీ వంట్లోనే భాగమే నడు నీ వంట్లోనే భాగమే ముఖం చూస్తే కోపం నడుం చూస్తే కోపం వచ్చింది ఎందుకు ఎందుకు అని ప్రశ్నిస్తాను అంతే అయినా ఇప్పుడు నేను నడుమే కాదు ముఖ్ టోటల్ బాడీ చూస్తున్నా ఏం చేసుకుంటా చేసుకో 아, 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 నువ్వేదో మా మంచి మూడులో ఉన్నావు అని నీతో మాట్లాడాలని వచ్చు విని ముళ్ళు నువ్వు చెప్పి ముళ్ళు నేను ఆ మధు 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 ఈ దుబాయ్ నుంచి ఈ దొంగనా కొడుకు వచ్చేసిన జీవితాన్ని గుగ్గిపాలు చేసేసాడు కదా ఏంటి అరే సంబా ఎక్కడ ఉన్నారని అయ్యా మధు ఇలా ఉంటుందండి చాలా థ్యాంక్ యూ కళ్ళు మూసుకుంటే పవన్ కళ్యాణ్ కనిపించాయి థ్యాంక్ యూ అండి ఇది గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు అన్న వాయిస్ అన్నయ్య వాయిస్ చాలా రఫ్ ఎలా వచ్చిందంటే గబ్బర్ సింగ్లో డబ్బులు తీసుకొని విలన్ పారిపోతుంటే అన్నయ్య కాల్చారు తర్వాత విలన్ డైలాగు అన్నయ్యతోటి మా ఏరియాలో ఎప్పుడు చూడలేదు ఎవడ్రా నువ్వు పేరు కూతురించప్పుడు నేను గుడికొచ్చానంట్రా మరిలో కూర్చోను ఇక ఒటివ బంధిస్తాలో కుత్తుంకో రే మీ అన్న ఏదైనా కంపెనీలో పొడి చేస్తాడు పీకేస్తున్నాడు అటు స్కెచ్ ఏంటి అడు ఆలోచన ప్లాన్ ఏంటి ఇవన్నీ నాకు తెలియాలి మా ఇట్లా తెలుసా అన్న మాకేం తెలియదు ఏంట్రా ఏంటన్నావు ఏంట్రో ఇప్పుడు చెప్పు మాకెట్లో తెలుస్తుంది అన్న మాకేం తెలియదు అన్న ఆయన ఇలా చెప్పులేదురా మాకెట్లో తెలుస్తుంది మాకేం ఇలా చెప్పు సరిగ్గా చెప్పు మాకెట్లో తెలుస్తుంది అన్న మాకేం తెలియదు అన్న ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎదురా వాయిస్ లో బేల్స్ ఎదురా చెప్పు చెప్పు బ్రెయిన్ లేకుంటే పుర్రె పుత్తు చెప్పావు భయపడ్డాడు రాబాడు భయపడ్డాడే భయపడావా మీరు చాలా జోకులు వేస్తారు సార్ ఏంట్రో జోకు బ్రెయిన్ కూడా దున్న పెడుతున్న జోకులో ఉందా బ్రెయిన్ కూడా దున్న పెడుతుోకులో ఉందా చెప్పు ఏంట్రా గబ్బర్ సింగ్ జోకిస్తా నవ్వురా గబ్బర్ సింగ్ చూస్తే నవ్వురా గబ్బర్ సింగ్ జోకిస్తా నవ్వాలి నవ్వు తీయాలి నవ్వండి చాలా చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అంత ఇష్టం ఆయన బాగా ఇష్టం అవునండి ఈ మిమిక్రీల మీద నాకు చిన్న డౌట్ యాక్చువల్గా మిమిక్రీ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా ఆ పర్టికులర్ ఆర్టిస్టులు సినిమాలో డైలాగ్లో చెప్తారు కానీ మామూలుగా మాట్లాడేవి అసలు చెప్పరు అంటే మామూలుగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ వస్తాయండి ఆ సందర్భాలు ఎప్పుడు తగిలినప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ మిమిక్రీ ఆర్టిస్టు మామూలుగా మీకు అంతెందుకు మీకు చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు మీకు తెలిసి ఉండొచ్చు చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు డబ్బింగ్ కూడా చెప్తుంటారు పెద్ద పెద్ద యాక్టర్స్కి ప్రకాష్ రాజు గారు లాంటి పెద్ద యాక్టర్లకు కానీ ఇంకా చాలా చాలామంది యాక్టర్స్కి చెప్తుంటారు మరి అప్పుడు అవి సినిమా డైలాగ్స్ కాదు కదా వాళ్ళ స్క్రిప్ట్ రాసిన డైలాగ్స్ అవన్నీ సో వాళ్ళు చెప్ చేస్తారండి ఆ సందర్భాలు రావంతే ఈవెన్ బయట షోస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే కామెడీ చేయడానికి నవ్వించడం కోసం వాళ్ళు ఒక స్క్రిప్ట్ అనుకుంటారు అంటే సినిమా యాక్టరు దీపావళి పండుగ చేసుకుంటే ఎలా ఉంటుంది శ్రీదేవి గతంలో మీరు కొన్ని మిమిక్రీ ఆర్టిస్టుల క్యాసెట్లు విని ఉండొచ్చు అందులో కూడా విజయశాంతికి పెళ్ళి అని చెప్పేసి ఇలాంటి సిడీస్ ఉంటాయి అవన్నీ మరి స్క్రిప్టే కదండి వేరే డైలాగ్సే కదా అలా చేస్తారండి మిమిక్రీ ఆర్టిస్ట్ క్యాన్ డూ ఎనీథింగ్ అండి ఏదైనా చేయగలుగుతారు కొద్దిగా స్టేజ్ ఫియర్ కూడా ఉండదు వాళ్ళకి మీ అభిమాన అన్నయ్య మన చమక్చంద్ర గారు చేయగలరా ఎప్పుడు ట్రై చేయలేదు నేను కాకపోతే సార్ చూడండి అంటే సీరియస్గా మాట్లాడేప్పుడు అలానే ఎలా ఉంటాడు అంటే ఏంటది ఎవడతమ్మన్నా నిన్ను టైం ఎంత అయింది కూర్చో ఇలా ఉంటుంది ప్రాక్టీస్కి వెళ్ళిపోతే హై పిచ్ వాయిస్ వస్తుంది ఒక డైలాగ్ ఏదైనా గుర్తొస్తే చెప్పగలం దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ ఏదైనా ఉండాలి సపోజ్ మీరు స్కిట్ బాగా చేశారు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీరు రిహార్సల్స్ లో చాలాసార్లు ఫెయిల్ అయ్యారు ఆయనకు నమ్మకం లేదు ఇటు చెడగొడతాడేమో స్టేజ్ మీద అనే ఇదిలో ఉన్నాడు ఆయన బట్ మీరు వండర్ఫుల్ గా చేశారు అప్పుడు ఆయన రియాక్షన్ ఒక్కసారి ఆయన మాటల్లో చెప్పండి యాక్చువల్లీ వచ్చిన యాక్చువల్లీ అన్నయ్య ఎక్కువ పొగడ్డండి ఎవరికి పొగిడిన సందర్భాలు చూడం మేము ఎందుకంటే మేము పిల్లలము పొగిడితే మేము రెచ్చిపోతామని నాకు తెలుసు ఈజ్ ద నెంబర్ వన్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మేము మేము వెళ్తాం అన్న దగ్గరికి బాగా చేసామని అంటే బాగానే చేసావురా చేయవనుకున్నాను ఎరగదీసారు బాబుగారు మెచ్చుకున్నారుగా ఇంకేంటి ఇలాంటి వాయిస్ కూడా కొద్దిగా వస్తుందండి బాగా చేశారు సో ఇంకా నెక్స్ట్ ఎప్పటి నుంచి జబర్దస్త్ ఉండొచ్చు మళ్ళీ షూటింగ్ ఇక ఆఫ్టర్ లాక్డౌన్ అనుకుంటున్నామండి ఏమో బిఫోర్ లాక్డౌన్ వస్తే కూడా వీఆర్ రెడీ టు జబర్దస్త్ అండి ఎందుకంటే మేబీ జూన్ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ పెద్ద పెద్దవాళ్ళే చెప్తున్నారు కరోనాతో పాటు కలిసే ఉండాల్సి ఉన్న పరిస్థితులు మనమని చెప్పేసి జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందండి వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మీకన్నా ప్రేక్షకులు వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది జబర్దస్త్ ఎప్పుడు వస్తుంది అవునండి ఇప్పుడు ఈ కష్టకాలంలో మా అవసరం కూడా కొంత ఉంటుంది వాళ్ళకి చెప్పీళ్ళు తోడు అన్నట్టు మా అవసరం కూడా ఉండొచ్చు వాళ్ళకి మీరు అంటే మీ నాన్నగారు వాళ్ళు మగ్గం అది కూడా నేస్తారు కదా మగ్గం పల్లని మేము దేవాంగులము అంటే శాలీలు పద్మశాలీలు అని అంటారు కదండి పద్మశాలీలు దేవాంగులు ఇవంతా ఒక కేటగిరీ సంబంధించి మేము చేనేత మగ్గం నేస్తాము ఈవెన్ మా నాన్న కూడా నేసేవాడు నేత కార్మికులు అంటారు శారీలు అన్ని తయారు చేసేవాళ్ళండి మరి మీరు నేర్చుకోలేదా అది నేను అప్పుడప్పుడు వెళ్ళి కొద్దిగా చేసేవాడిని మగ్గం వర్క్ చిన్న చిన్నగా అంటే పెద్దగా రాదు కొద్ది కొద్దిగా వస్తుంది మరి అలా చేసి ఎప్పుడైనా మీ వైఫ్ కి ఏమైనా శారీ అంటే చిన్నప్పుడు సంగతి అండి అప్పుడు మా నాన్న వాళ్ళు వదిలేసే టెన్ ఇయర్స్ అయిపోయింది హైదరాబాద్ రావడము ఇప్పుడు మా నాన్న టైలరింగ్ చిన్నప్పుడు వర్క్ నేర్చుకున్నాను టైలర్ వర్క్ ఆ వర్క్ని ఇప్పుడు మా నాన్న షాప్గా పెట్టుకొని బట్టలు అమ్మడము కుట్టడం స్టిచ్చింగ్ చేయడము అంతా చేశారు ఒకప్పుడు మా తాతగారు దగ్గర ఒక వెయ్యి మంది దాకా మగ్గలు నేసేవాళ్ళు ఈ వెయ్యి మందికి జీతాలు ఇచ్చేవాళ్ళు మా తాతగారు కొద్దిగా ఆస్తి పరులు మా తాతగారు గంపల వంశం మాది గంపల వాళ్ళు అంటారు అదృపల్లి గంపల అంటే రాజమండ్రి ఉండేది పేరుండేదంట సౌండ్ అనమాట సౌండ్ ఇంకా పరిస్థితులు ఎవరైనా సరే ఊరికొచ్చి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే పలానా గంపల సాంబమూర్తి ఇంటికి వెళ్ళండి అంటే వాళ్ళు అన్నం పెడతారు అన్నీ చూసుకుంటారు అనేవాళ్ళంట అంటే ఒక వరదలు వచ్చినప్పుడు కూడా మా తాతగారు ఆ ఏరియాలో ఒక యాభై మంది కుటుంబాలకి దగ్గర పెట్టుకొని నెల రోజులు పోషించారంట ఆ రోజుల్లో అన్నం పెట్టడం కానీ చూసుకోవడం కానీ వసతి ఇవ్వడం కానీ పెద్ద భవనం ఉండేది మాకు సో రాంగ రాంగ పరిస్థితులు అనుకూలించకపోవడము చుట్టాలే ఇబ్బందులు పెట్టేసి కానీ అంతా చేసేసి చేతబడి కార్యక్రమాలు అనేవి ఉండే అంట అలాంటివి చేసేసి మా తాత తాగుబోతుగా అలవాటు చేసి సో అంతా నాశనం చేసి అప్పులు చేసారు ఆయన్ని లాస్ట్లో ఒక ఇల్లు ఉండేది ఆ ఇల్లు చూసుకోండి నేను కొన్ని సెట్ చేసుకొని వచ్చి అప్పులు తీర్చుకొని వస్తాను మా తాత చీరలు వచ్చినప్పుడు తిరిగి వెళ్తే తిరిగి వెళ్లేలోపు దొంగ సాక్ష్యాలు దొంగ సంతకాలు సృష్టించి గెంటేశారు మా తాతని ఆ ఇల్లు కూడా పోయింది సో అతను మొత్తం కొలాబ్స్ చేసి మా తాతని నాశనం చేశారు ఇంకా వాళ్ళు బతికి బాగుపడ్డారు ఏమో తెలియదు కానీ భగవంతుడు మళ్ళీ అదంతా నా ద్వారా ఇస్తున్నాడు అనుకుంటున్నాను అంతే ఓకే అవునండి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా చేశారు కదా ఆయన ఎప్పుడైనా కలిసే సందర్భం వచ్చిందా రాలేదండి వెయిటింగ్ అవును మీ చెప్పారంట మీకు అది ఒక మర్చిపోలేని అద్భుతమైన అసలు నా జీవితాశయమే చిరంజీవిగా చిరంజీవి అన్నయ్యని కలవడం అండి నేను చిన్నప్పుడు మూడో తరగతి చదివేటప్పుడు హిట్లర్ సినిమా వచ్చిందండి థియేటర్లో చూసి ఇంటికి వచ్చి ఈ స్టెప్ ఉంటుంది కదండి అది వేసి మా అమ్మకు చూపించాను అంత పిచ్చి చిరంజీవి గారు అంటే అంత ఇష్టము డ్యాన్స్ నాకు డ్యాన్స్లో గారు ఇందాక మీరు ఎక్కడ నేర్చుకోలేదు అన్నారు నేను ప్రతిదీ చూసి నేర్చుకుంది చిరంజీవి అన్నయ్యనే డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇమిటేషన్ కానీ చిరంజీవి అన్నయ్య వ్యవహేసి కూడా నేను బాగా చేస్తాను సో అనుకోకుండా జబర్దస్త్ పుణ్యమా అని చెప్పేసి చిరంజీవి గారిది ఈ లాస్ట్ ఇయర్ జరిగిన బర్త్డే కాకుండా ఆ లాస్ట్ ఇయర్ బర్త్డేకి ప్రేక్షకులను ఆయన రాయణించినప్పుడు జబర్దస్తి నుంచి అందరం వెళ్ళినప్పుడు మా చంద్రన్నయ్యతో పాటు నేను కూడా వెళ్ళాను సో వెళ్ళి చాలా కష్టపడి కలిసి వెళ్ళి చాలా సంతోషపడ్డాను ఆ టైంలో ఫోటో దిగాను మాట్లాడడానికి వీలు లేకుండా ఆ రోజు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ చిరంజీవి గారిని కలవలేకపోయాను బర్త్డేకి ఫీల్ అయ్యాను ఎలా అంటే సార్ లేరు యాక్చువల్లీ ఇక్కడ షూటింగ్ పర్పస్లో ఉన్నారు సార్ సో అప్పుడు కలవలేకపోయాము నా బర్త్డే టైంకి సైరా సైరా నరసింహారెడ్డి మూవీ రిలీజ్ అయిపోయి సక్సెస్ వచ్చేసిందండి సో మా జబర్దస్త్ టీం లీడర్స్ అందరితో పాటు చిట్ చాట్ చేయడానికి చిరంజీవి గారే పిలిపించారంట నాగబాబు గారు ద్వారా పిలిపించారంట మా బాబు గారు కూడా తీసుకెళ్లారు మరి ఏం జరిగిందో బాబు గారే తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ సో మేము ఒక పన్నెండు మంది వెళ్ళాము పన్నెండు మంది వెళ్ళి సార్ కోసం వెయిటింగు వస్తున్నాడు 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 అని చెప్పి వచ్చారు పది నిమిషాల్లో వచ్చి కూర్చున్నారన్న అది ప్రశాంతంగా చిరంజీవి గారిని చూసిన మధుర క్షణాలు అసలు ఎంత ఆనందపడ్డానంటే మీరు ఇందాక సక్సెస్ వచ్చిందా అని అడిగారు నాకైతే అదే సక్సెస్ అండి నేను అనుకున్న పెద్ద సక్సెస్ పెద్ద గోలు అదే ఏంటంటే చిరంజీవి గారితో కలిసి కూర్చొని అరగంట మాట్లాడేమండి మీరు అమ్మరు అరగంట మాట్లాడాము ఎంత కూల్గా ఉన్నారంటే అతను ఎంత గొప్ప వ్యక్తి అండి దూరంగా చూసి ఏమనుకుంటాం కానీ చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చేమో కానీ చాలా కూల్ పర్సన్ ఎంత స్థాయిలో ఉన్నారు మాతో ఎంత ఫ్రీగా మాట్లాడారు అసలు చాలా ఆనందపడ్డాను అందరూ సైల నరసింహారెడ్డి మూవీ గురించి మాట్లాడుతుంటే నేను అత్తకి మూడు అమ్మాయికి మగడు సినిమాలో ఆయన కామెంట్ టైమింగ్ ఇప్పటికీ మనం మర్చిపోలేము శశి రేఖ దాన్ని గుర్తుపట్టి నా ముఖం మీద ఏలుపెట్టి పోలీసులతో కొట్టిస్తావా నేను తలుచుకుంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేయగలను కానీ ఎంబీఏ నిరుద్యోగం శశి రేఖ అంటూ ఆయన చేసిన కామెడీని మనం మర్చిపోలేము సో సార్కి అదే గుర్తు చేశాను సార్ అప్పుడు మీరు చేసి చూపించారా నేను చేయలేదు కానీ సార్ మీరు ఆ గేట్ తీసి వెళ్ళడం కానీ గోడ దూకేసి వెళ్ళిపోవడం తర్వాత బ్రహ్మానందం గారిని గేట్ తీసి వస్తే ఎలా అనడం అది గుర్తు చేశాను అప్పుడు సార్ చెప్పారు ఇప్పుడు అంటే మీకు టెక్నాలజీ ఉంది యూట్యూబ్ ఉంది సో మీరు ఏమైనా చేసుకోవచ్చు మంచి స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు అప్పుడు మాకు ఏం ఉండేది కాదు అప్పుడు ఏదో ఒకటి మేమే అనుకుని ఏదో చేయాలి ప్రేక్షకులు నవ్వించాలి అనే పట్టుదలతో చేసేవాడిని అవన్నీ సొంతంగా ఆలోచించి క్రియేట్ చేసుకునేవారంట కామెడీ టైమింగ్ని సారు సో అవన్నీ చెప్పారు నాతో మాట్లాడారు ఒక పది నిమిషాలు అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదంతా చెప్తుంటే చాలా గొప్ప గర్వంగా కూడా ఫీల్ అయ్యాను మీరు గొప్ప నటులు గొప్ప ఆర్టిస్టులు అయ్యా ఇంత అద్భుతమైన నటులు మీరు జబర్దస్త్ లేకపోతే మీరు మిమ్మల్ని చూసే భాగ్యం ఉండేది కాదని ఆయన అన్నారు ఆయన అంటే చాలా ఆనందపడిపోయి నేను ఒకటే మాట అన్నాను సార్ జబర్దస్త్ లేకపోతే ఇంకొక పదేళ్ళు అయినా మిమ్మల్ని కలిసి అదృష్టం మాకు దొరికేది కాదు సార్ అంటే ఆయన చాలా తేలిక ఏ అలా ఏం లేదు మీరు నటులని అతను చాలా దాన్ని లైట్గా తీసుకొని అసలు చాలా సింపుల్ తత్వంగా వచ్చి అసలు నేను సార్ని చూసిన తర్వాత చాలా నాలో ఉన్న గర్వం కోపం అలాంటి కొన్ని ఉండే ఏదో దురద్దా అది ఏమంటారు దాన్ని దురలవాట్లు వాటన్నింటిని కూడా పోగొట్టుకొని సార్లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను ఎంత అంత గొప్ప వ్యక్తి అండి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే మెగాస్టార్ అయ్యారు అందుకే మెగాస్టార్ గారు అయ్యారు మీ తమ్ముళ్ళము ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి దయచేసి ఎవరు మీరు ఎప్పటికీ లెజెండే మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు థ్యాంక్ యూ మీరు మన ఏదో వీడియో చూసాను డాన్సులు కూడా చాలా బాగా చేస్తున్నారు మీరు అవునండి డ్యాన్స్ క్లాసెస్ కూడా ఏదో కొద్ది రోజులు చెప్పారు అన్నారే అవునండి డ్యాన్స్ క్లాసెస్ చెప్పాను గతంలో ఏంటది అంటే మీరు అదే చెప్పాను కదా మా గురువుగారు చిరంజీవి గారు వేస్తే అదే స్టెప్ వస్తుంది నాకు చెప్పారు దిల్స్ నగర్లో చెప్పేవాడిని అండి అప్పుడు నాకు కష్టకాలంలో నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ గ్యాదర్ చేసి మా ఇంటి పైన ట్యూషన్స్ పెట్టేసి కొద్దిగా రాని వాళ్ళకి బేసిక్స్ రాని వాళ్ళకి నేర్పించి చెప్పేవాడిని ఇప్పుడు ఇది జబర్దస్త్ స్టార్ట్ అయిన తర్వాత వదిలేసాను చెప్పలేదు తమ్ముడు కూడా నేర్పించారు మరి డాన్స్ అది వాడు ఫుల్గా చేస్తాడు వాడు డాన్స్ చేస్తాడు ఒకసారి తమ్ముడిని పలకరిద్దామా షూర్ షూర్ హాయ్ దిలీప్ నమస్కారం నమస్కారం దిలీప్ అని మలయాళంలో పెద్ద హీరో ఉన్నాడు తెలుసా నీకు అలా ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా అనేలాగా చాలా అట్ట మాట్లాడి తినిపించదు చాలా ఆశ ఉందండి మరి ఏంటి ఆరు చేసావు ఇప్పటిదాకా చేశాను కొన్ని కొన్ని చిన్న చిన్న చేశాను మూవీస్ లో కూడా చిన్న క్యారెక్టర్ చేశాను యురేకా మూవీ అని యురేఖ యురేకా బ్రహ్మాజీ గారి చేశాను స్టోరీ అంతా బాగుంటుంది అండ్ ఎన్టీవీలో మా అమాజాకా చేశాను యా మావ మజాక్ నేను కూడా చేశాను మావ మజాక్ అంటే మన సతిపాండి గారు చేస్తున్నారు అది గోలిమార్ అండి అప్పట్లో మన ఎన్టీవీ చౌదరి గారు ఎన్ మావ అని ఒక షో నడిపే అప్పుడు మంచి మాకు ఇన్కమ్ సపోర్ట్ కూడా బాగుండేది సో ఈ సందర్భంగా విషయం వచ్చింది కాబట్టి ఎన్టీవీ చౌదరి గారికి కూడా కురుదగ్గులు తెలుపుకుంటున్నారండి సో దాంట్లో కూడా మంచి మంచి క్యాట్రస్ చేశాడు వీడు ఈవెన్ జబర్దస్త్ లో కూడా చేస్తున్నారు చమ్మక్ చంద్ర టీం టీం ఇప్పుడు ఆ టీమ్ లో చిన్న చిన్న

స్క్రిప్ట్ ఎవరు పండిస్తుంటే దాన్ని ఎవరు బాగా చేయగలిగితే వాళ్ళకే నలుగురు ఐదుగురు ఉంటారు కాబట్టి అందరిలో వాడు ఒకడే అన్నట్టు లేకపోతే కష్టం తెలియదు తెలిసేది ఎలా తెలుస్తుంది మూడో తర్వాత నాలుగో వ్యక్తికి నాకు వచ్చి ఏదో ఏదన్నా నిన్ను నిరూపించుకుంటే అన్నయ్య కాదు నిన్ను ఎవరైనా పిలిచిస్తారు ఎందుకంటే అన్నయ్య ఎలా కష్టపడి వచ్చాడనేది మాకంటే ఎక్కువ నిధులి సుప్రశిక్షంగా చూసి నా ప్రతి కష్టంలో తోడుంటాడండి నా యొక్క ప్రతి పనిలో నాకు ప్రతి కష్టంలో తోడు నీడగా ఉంటాడు ఇంత ఎదిరించాడు ఇంత మాట అన్నాడు తమ్ముడు ఇది చేయరా అంటే చేస్తాడు వెళ్తాడు కష్టపడతాడు ఆడికి నేను తప్ప ఏం తెలియదు అంతే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సెపరేట్ లైఫ్ అంటే ఏం లేదు ఆడికి నేనే లైఫ్ యా అన్నయ్య కూడా అసలు ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నకి అన్నదమ్ములు అంటారు ఎవరైనా మీరు ఫ్రెండ్స్ సారా అన్నదమ్ములు అన్నట్టు అంటారు అంటే మా అన్న కష్టం నాకు తెలుసు ఇండస్ట్రీలోకి రాకముందు సాగు లేక పడిపోవడం కోటి నుంచి జాబ్ అన్న మా అంటే చాలా కష్టపడి అన్నయ్యలాగే మరి మంచి ఆర్టిస్ట్ అవ్వాలి కాదండి మీరు జబర్దస్త్ సరిపోవట్లేదు అన్న మళ్ళీ టిక్ టాక్ లో వచ్చారు నేను చూసి షాక్ ఈ మధ్యనండి అందరు కనిపిస్తున్నారు యాక్టర్లు అందరూ చేస్తున్నారు కదా అది కాక ఏదో వెయ్యి రూపాయలు దొరికిందండి ఇటు పక్క వెయ్యి రూపాయలు ఉంది అటు పక్క వంద ఉంది ఇవి వెయ్యి తీసుకుంటామా అవి ఆ వంద కూడా తీసుకుంటాం తీసుకుంటాం కదా రెండు తీసుకుంటా రెండు తీసుకుంటాం కదా అది పాత నోటని పాడేయం అది చల్లదని పెట్టి అది కూడా పెట్టుకుంటాం అంటే ఇది కూడా ఎలా ఉంది చేస్తుంటే రెస్పాన్స్ రెస్పాన్స్ బాగుంది టిక్ లో ప్రతి ఒక్కరు లైక్స్ కామెంట్స్ పెడుతున్నారు చూస్తున్నారు వ్యూవర్షిప్ అది కూడా గ్రాడ్యువల్గా చక్కగా పెరుగుకుంటూ వెళ్తుంది అది చేయడం ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంది ఒక కొత్తగా అనిపిస్తుంది అంటే టిక్ టాక్లో ఏంటంటే ఇంత ఒక ఫిఫ్టీన్ సెకండ్స్లోనే మన టాలెంట్ మొత్తం చూపించాలి దాన్ని అనుకరించాలి టిక్ టాక్ చేయడం కూడా నాటే జోక్ అండి ఈ సందర్భంగా టిక్ టాక్లో చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా మంచి లైఫ్ ఉండాలని బాగా చేయాలని కోరుకుంటున్నాను సో ఎవరో కొంతమంది కొంత అగ్లీగా చేస్తున్నారండి దానికి రూమర్స్ ఉన్నాయి కానీ మంచిగా చేసే వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారండి ఈ సందర్భంగా కానీ ఇంత ప్రతి ఒక్కరండి నేను టిక్ టాక్ ఇంతమంది చూడలేదు ఇప్పుడు అబ్జర్వ్ చేశాను ప్రతి ఒక్కరు కూడా ఇంత ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్లోనే ఒక సినిమా చూపించినట్టు చూపించడం డ్యాన్సులు చేయడము దాంట్లో కూడా చాలా చక్కగా చేస్తున్నారండి చాలామంది చేస్తున్నారు సో టిక్టాక్ కూడా ఒక మంచి వేదిక అనుకుంటున్నాను నేను యా చాలా ఎస్పెషల్లీ అమ్మాయిలు అసలు విపరీతంగా కావాల్సినంత హీరోయిన్ మంది హీరోయిన్లు ఆర్టిస్ట్లు అందా దొరికేస్తారు దాంట్లో ఇప్పుడు ఆర్టిస్ట్లు కావాలంటే ఫోటోలు అవసరం లేదు తెలుగు హీరోయిన్స్ కావాలంటే వీడియోస్ అది చూస్తే డెఫినెట్ గా అందులో ఒక మంచి అమ్మాయి గా ఉంటుంది అవునండి అది మన డైరెక్టర్లు మరి గమనించాలి చాలా మంది వీళ్ళ గురించి కూడా మాట్లాడుకోవడం పక్కన పెడితే యంగర్స్ గురించి ఓల్డ్ ఏజ్ లో వాళ్ళు ఆ ముసలి వాళ్ళు అంకుళ్ళు వాళ్ళు చేస్తున్నారండి ఎంత బాగా చేస్తున్నారు అసలు అంటే ప్రతి ఒక్కరు కళ టిక్ టాక్ అనేది ఇంట్లో దూరేసిందండి ఓ పాముదూర్ని అంటే దూరేసింది దాంతో ఆడుకుంటున్నారు అందరూ అందరికీ జబర్దస్త్ ఎంట్రీ దొరకదు కదా అందుకే వాళ్ళ వాళ్ళ కళా తృష్ణని అలా తీర్చుకుంటున్నారు అవునండి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా దొరుకుతుందండి ఇండస్ట్రీలో దొరుకుతుంది ఎందుకు దొరకదు కానీ వాళ్ళు కష్టపడే గుణం ఉండాలి రావాలి ఆ స్ట్రగుల్ అనుభవించాలి ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేయాలి ఇక మనం ఒక మనకు ఒక ఉద్యోగం వచ్చిందంటే దాని వెనక ఫస్ట్ నుంచి సెలెక్ట్ వేసుకుంటే డిగ్రీ ఇంటర్ ఇంత ఒక పది పదిహేను ఏళ్ళ కష్టం ఉంటేనే కదండి జాబ్ వచ్చేది అలాగే ఇండస్ట్రీ కూడా కష్టం నష్టం తెలిసి కొద్దిగా ఒక ఏళ్ళు పదిహేను ఏళ్ళు కష్టం తెలిస్తేనే ఇందులో మెలిగితేనే అసలు నువ్వంటే ఎవరో తెలిస్తేనే నీకు ఒక క్యారెక్టర్ వస్తుందండి అది ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఇవ్వ డైరెక్టర్లు ఎందుకు ఇవ్వరంటే ఏం చేస్తావో కెమెరా ముందు తెలియదు నీ తోట పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సో ఆ క్యారెక్టర్ని మనం చెడగొట్టిని డైలాగ్ చెప్పలేక భయపడిపోతే ఆ టైంలో వాళ్ళకి స్పాట్లో యాక్టర్లు దొరకరు అప్పుడు ఏం చేస్తారు అందుకే వాళ్ళు తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారు ఇండస్ట్రీ ఎవ్వరికీ చెడు కాదండి చెడు చేయాలని చూడదు సో అందరికీ ఇస్తుంది బట్ నువ్వేంటో తెలిస్తేనే నీకు ఇస్తారు అది నేను చెప్పేది ఈ సందర్భంగా యా కరెక్ట్ అలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అది ఒక లాగా ఉంది అవునండి ఇంతకుముందు ఆ వేదిక మనల్ని మనం ప్రూవ్ చేయడం చాలామంది క్వశ్చన్ అయ్యొచ్చు మరి నన్ను నేనేదో చూపించుకోవాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అని సో ఇప్పుడు టిక్ టాక్ లాంటి యూట్యూబ్ లాంటి చాలా వచ్చినాయి నువ్వు నిన్ను నిరూపించుకుంటే యూట్యూబ్ నుంచి కూడా సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పేర్లు మనకి ఎందుకు చెప్పడం కానీ ఆర్టిస్టులు ఉన్నారు మీరు జబర్దస్త్ స్టార్టింగ్ లో చిత్రం టీంలో ఉన్నప్పుడు లేడీ బాగా కదా అప్పుడు మీకు ఎవరైనా లోకెవరీ చెప్పారా నడుంగు పట్టుకొని కొంగు పట్టుకొని తోట ఆర్టిస్ట్లకే మళ్ళీ బయట వాళ్ళు అయితే ఇంకా ఎంట పడతారు ఎక్కువ ఇంకా అంటే అంత అందంగా కనిపి అంటే మేము బయట లేడీస్ కంటే కూడా జబర్దస్త్ లో లేడీ గేటప్ ఇంకా అందంగా కనిపిస్తాము సో కంపల్సరీ స్ట్రగుల్ ఉంటుంది సో అప్పుడు మీరు ఫేస్ ఆ ఫేస్ చేసాం మమ్మల్ని కూడా తర్వాత అబ్బా నేను ఇంత బాగున్నాను అనిపిస్తు ఇప్పుడు కూడా టిక్ ఎన్ని వ్యూస్ వచ్చినా చూసుకుంటాను కామెంట్స్ ఫ్యాన్స్ ఉంటారు దానికి అవునా అలాగే నేర్పించండి సార్ మీకు నేను కాదండి ఉప్పల బాల్ అయితే బాగా నేర్పిస్తాను ఆ మచ్చారవి ఉప్పల బాల్ అలా ఉంటారు చూసారు వాళ్ళైతే నిజంగా ఉప్పల బాల్ ఎంత ఫేమస్ టిక్టాక్ అతను టిక్టాక్ కోసం గోవా వెళ్ళాడండి గోవా బీచ్ వచ్చాడు సెలబ్రిటీ అంటే అతనే ఇంకా ఉన్నారు చాలా అంటే నాకు తెలిసి అంత పాపులారిటీ టిక్ టాక్ వల్ల వచ్చింది అవును మరి లేడీ గేటప్ అదే చేసేటప్పుడు వేసినప్పుడు మరి మీ వైఫ్ కన్నా మీరు అందంగా కనిపించేవారా ఎట్లా ఉండేవారు మీ వైఫ్ ఆవిడ రెస్పాన్స్ ఏంటి వైఫ్ కంటే అందంగా అంటే ఏం చెప్తామండి హైపోతికల్ క్వశ్చన్ ఇప్పుడు నేను బాగున్నానని అనుకోవాలి అడిగేవారు చిచి లేదండి అట్లేం లేదు బట్ ఏంటంటే తనకి తన మొగుడు హీరోలాగా ఉండాలని ప్రతి భార్య అనుకుంటుంది ఆ విధంగా పోల్చుకున్నట్టయితే మావిడికి నేను లేడీ గెటప్ చేయడం ఇష్టం ఉండదు బట్ మన ప్రొఫెషన్ ఇది ఆ గెటప్ పైన గెటప్ పైన కాదు ఏ గెటప్ పైన వేయాలా ప్రేక్షకులు నవ్వించాలా మనలో టాలెంట్ బయటకు తీయాలనేది ఒక ఆర్టిస్ట్గా ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా నాకు ఉంటుంది అవును ఇది కానీ ఈ లేడీ గెటప్లు ఎక్కువ కాలం వేస్తే ఒక చిన్న ప్రాబ్లం ఉంది కదా లేడీ ఆడవాళ్ళ బాడీ లాంగ్వేజ్ అయిపోతుంది శరీరానికి అలా నేను కొంతమందిని చూసా తెలియకుండానే ఎందుకంటే గెటప్లు వేసి వేసి ఆ లేడీ ఆడవాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది చేసి చేసి అది వాళ్ళకి తెలియకుండానే అలవాటు అయిపోతుంది అది ఒక చిన్న ఇబ్బంది ఉంది కదా వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నాకు అలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదండి నేను మోస్ట్లీ చంద్ర నైటింలో చాలా లేడీ గడపప్లు వేసాను చాలా చేశాను బట్ నాకు అలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు అంటే గెటప్ తీ అంటే చిరాకు ఉంటుంది ఇంకా సీర లంగా జాకెట్ ఆ విగ్గు ఆ పిన్నులు విగ్గు పెట్టాడు పిన్నులు గుచ్చుతారు బాగా సో అదంతా చాలా ఇబ్బంది కూడా తీసేయాలి తీసేయాలి అన్నట్టు ఉంటుంది అయిపోగానే తీసి పడేస్తాం ఇంకా మీసాలు గడ్డాలు కూడా ఫుల్గా షేవింగ్ చేయాలి క్లీన్గా మేకప్ వేసేటప్పుడు కూడా ఈ ఐబ్రోస్ కూడా ఐస్లో కూడా వేస్తారండి చాలా కష్టం ఉంటుంది కళ్ళు మంట గెటప్ వేసుకోవడమే చాలా టైం పట్టేస్తుంది మాకు సో అది కూడా చాలా కష్టం మళ్ళీ అది క్యారీ చేస్తూ మేము ఫన్ చేయాలి అప్పుడు ఫిమేల్ ఆర్టిస్టులు లేరు కదా జబర్దస్త్లో అందుకని మీతోనే లేడీ గెటప్లు వేయించేవారు ఎప్పుడు ఫిమేల్ ఆర్టిస్ట్కి అనేది వాళ్ళు పెట్టుకోలేదండి కాన్సెప్ట్ జెంట్సే లేడీ గెటప్స్ అనేది పెట్టుకున్నారు ఏమన్నా దేని గురించి అనేది మనకు తెలియదు ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు కదా ఫిమేల్ ఆర్టిస్ట్ అప్పుడప్పుడు వస్తున్నారు అండి అవకాశం వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు చంద్రగారి టీమ్ లో కూడా సత్య గారు వండర్ఫుల్ ఆర్టిస్ట్ అలా ఇప్పుడు ఇప్పుడు లేడీ ఆర్టిస్ట్లు వస్తున్నారు అవునండి వస్తున్నారు అంటే కామెడీ చేసే లేడీస్ చాలా తక్కువ ఉంటారండి కామెడీ టైమింగ్ వేరు కదా సెంటిమెంట్ ఫ్రెండ్లీగా క్యారెక్టర్ అంటే చేస్తారు మరి కామెడీ టైమింగ్ ఎంత మంది చేయగలుగుతారు నాకైతే తెలియదు అంటే నేను విన్నది ఏంటంటే ఒకప్పుడు జబర్దస్త్ లో బూతులు ఉండేవి అందుకే లేడీస్ చేయడానికి ముందుకొచ్చేవారు కాదు ఇప్పుడు అది తగ్గి కొంచెం క్లీన్ కామెడీ ఉంటుంది అందుకే ఓకే లేడీస్ లేడీ ఆర్టిస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని విన్నాను అది కరెక్ట్ అంటారా ఏమో నేను వెళ్ళేటప్పటికి జబర్దస్త్ అలాంటిది ఏం లేదు నేను ఇప్పటికీ ఉన్నాను అలాంటివి ఏం లేవు ఓకే సో ఒకప్పుడు ఉన్నా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిన దాన్ని సెట్ చేసేసుకున్నారు అంతే ఫిమేల్ ఆర్టిస్ట్కి ఎలాంటి ఇది ఉంటుందండి మన జబర్దస్త్ సెట్లు వాళ్ళు ఎలా చూసుకుంటారు వాళ్ళని చాలా జాగ్రత్త చూసుకుంటారండి ఈవెన్ ఒక ఫిమేల్ ఆర్టిస్ట్ కామెడీ చేస్తుందంటే చాలా జాగ్రత్తగా పంచులు రైడింగ్ కానీ కొట్టే సీన్స్ ఉంటాయి దాంట్లో అలాంటివి కూడా చాలా జాగ్రత్తగా రాస్తాము స్కిట్ని వాళ్ళు ఉంటే చాలా భద్రంగా రాస్తూ చేస్తాము సో టాలెంటెడ్ ఫీమేల్ ఆర్టిస్టులు ధైర్యంగా జబర్దస్త్కి రావచ్చు ఎక్కడైనా రావచ్చు అండి వాళ్ళకి ఎవరిని ఆపుతారు మగవాళ్ళే దడుచుకోవాలి వాళ్ళ యా అవును ఇంతకు తప్పుడు అంటున్నాడు కరోనా టైంలో అసలు మీరు బేపస్వమైన జాగ్రత్తలు తీసుకున్నారంట తీసుకోవాలి కదండి కాదు కూరగాయలు దేంతో కడిగేవారు సర్ఫెక్స్ ఎలా ఏ సర్ఫెక్స్ కాదురా డేటాలు డేటాలతో మనిషి ఇంటికొస్తే ముందు ఇమీడియట్ గా బట్టలు అన్ని చేసి బట్టలు ఉతికించేసి ఆరం చేసి వాడు ఎక్కడ తిరుగుతారు మరి కరోనా ఉంటే మళ్ళీ లేనిపోని ఇబ్బంది లేదండి అలా కేర్ గా ఉండాలి నిజమే అది బయటికి వెళ్ళినా కూడా ఒక మనిషి వాళ్ళు చెప్పేది వినరా ఇంటారో తెలియదు బయటకు వెళ్తే ఒక మనిషి నుంచున్నాడు వాడికి దూరంగా ఉండాలని ఒక ఐడియా ఉండాలి దగ్గరకు వచ్చి నుంచుంటారు వాళ్ళని చూసి నేను పారిపోవాల్సి వస్తుంది కొద్దిగా అంటే ఏంటో మరి జనాలు సో ఎవ్రీ వన్ ఈ కరోనా టైంలో దూరం పాటించండి ఒక మీటర్ రెండు మీటర్లు దూరం ఉంటే మనిషికి ఏం పోయేది ఉండదు దయచేసి ఎందుకంటే ఇది ఒక ఇంత డెవలప్మెంట్ అయిన డెవలప్మెంట్ అయిన ఈ ప్రపంచంలో ఇలాంటి అంటువ్యాధి అనేది మనం ఏం పాపాలు చేసుకున్నాం ఏంటో మరి వచ్చింది ఈ టూ థౌజండ్ ట్వంటీలో సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటంటే మన మనకి రాదు అనుకొని మనం ధైర్యంగా తిరిగేయటం వల్ల నువ్వే బయటికి వెళ్ళి కరోనా ఇంట్లో తీసుకొచ్చి నలుగురిని ఇబ్బంది పెట్టద్దు ఆ కరోనా రావటం వల్ల కుటుంబం కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఏంటో కోల్పోయిన వాళ్ళకి తెలుసు కాబట్టి మనకు తెలియదు సో అలాంటి పరిస్థితులు రాకుండా మనం ఇప్పటికీ రెండు ఇరవై అరవై రోజులు సేఫ్గా ఉన్నామంటే భగవంతుడు దైవాధీనం దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు మాస్కులు పెట్టుకోండి శానిటైజర్స్ వాడండి చేతికి గ్లౌజులు తొడుక్కోండి మీటర్ దూరం ఉండండి ఈవెన్ కరోనా పేషెంట్కి కూడా మనం ఒక మీటర్ రెండు మీటర్ల దూరం ఉంటే మనకి ఆ వైరస్ రాదు సో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండవలసింది కోరుకుంటున్నాను ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎస్ఎంఎస్ జీవితం గడపాలి శానిటైజర్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ గుడ్ అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాతో మంచి చిట్ చాట్ చేశారు చాలా మంచి విషయాలు చెప్పారు పానీపూరి బండ్లు బంద్ చాట్ ఎక్కడ ఉంటుంది వీడియోలు పెట్టాల్సింది అసలు లక్షల్లో ఉండే కాదన్న ఇప్పుడు మన ఇంట్లో వాటర్ క్యాన్ బయటకి వెళ్ళి వస్తుంది మరి బయటకి వెళ్ళి చిన్న ఏదన్నా ఉంటే మనం ఏం చేస్తామని కడుగుతుంది అండి ఇవన్నీ తెచ్చినప్పుడు సబ్బుతో కడుగుతాడు ఆయన మరి సబ్బే కొనుక్కు వచ్చినప్పుడు సబ్బుగా సబ్బుతాడు సబ్బును శానిటైజర్ చేస్తా లేకపోతే రాత్రా నీళ్ళలో నానబెడతా గ్రేట్ అండి థ్యాంక్ యూ మాతో కలిసి మంచి టైం స్పెండ్ చేసి చాలా మంచి విషయాలు చెప్పారు చాలా ఎంజాయ్ చేసాం ప్రేక్షకులు కూడా మీ ఇంటర్వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మీరు కూడా మంచి లైఫ్లో ఎదగాలని మీకు కూడా మంచి అవకాశాలు రావాలని మీరు మంచి గ్రోత్లో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంత చక్కగా ఇంటర్వ్యూ చేసిన ఓఆర్ టీవీ తెలుగు ఛానల్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి